श्री वेंकट गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినవంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును. నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నయశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరుబడి గొలుతున్. మనస భగవద్ రామానుజుల దివ్య చరిత్ర అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఆ తిరువరంగ పెరుమాళ్ళ అయ్యరు స్వామి అలా కరిగిరి వరదుని మెప్పించి ఆ యతిరాజులను శ్రీరంగానికి వేంచేపు చేసుకుని వచ్చారు. వారికి తగిన గౌరవాన్ని ఇచ్చి ఒక మఠమునందుంచి సేవిస్తూ ఉన్నారు. అలా వారేమో సన్యాసాశ్రమం కనుక భిక్షాటనతోనే ఒక పూట స్వీకరిస్తారు భిక్షను. అలా తిరిగేటప్పుడు తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటూ వారు వెళుతూ ఉంటారు. అలా ఒకరోజు పెరియనంబి గారి ఇంటి సమీపానికి వచ్చేటప్పటికి, ఇంటి దగ్గరకు వచ్చారు పాడుకుంటూ వచ్చేటప్పటికి, ఆయన కుమార్తె అత్తులాయమ్మ ఆమె తలుపు తీసి భిక్ష తీసుకుని వచ్చింది. ఆమెను చూసి అలా పడిపోయారు, ఈయన మూర్చబడిపోయారు. వెంటనే లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి తండ్రికి చెప్పింది, నాన్నగారు నాన్నగారు అన్నగారు వచ్చాడు, ఇలా పడిపోయారని. అంటే పరిగెత్తుకు వచ్చాడు ఆయన. ఏమమ్మా అప్పుడు తిరువాయుమలి ఆ పాసురము, ఆ 18వ పాసురము ముందు మదహళిత్తన్ను అంటూ వచ్చిందా అంటే అదే పాడుతూ వచ్చారు అని చెప్పింది. అయితే నువ్వే ఆ తలుపు తీసినటువంటి నీలాదేవి అని ఆ భావన చేసి ఉంటారు ఆయన, ఏం పర్వాలేదులే ఏం కాదని కాసేపు నీళ్లు చల్లిన తర్వాత సేద తీరి పైకి లేచారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. అలా అర్ధానుసంధానంతో అలా తిరుప్పావై అనుసంధానం చేసుకుంటూ వారు అలా భిక్ష చేసేవారట. అందుకని వారికి తిరుప్పావై జీయర్ అనేటటువంటి పేరు కూడా వచ్చింది. అలా జరిగిపోతూ ఉండగా ఇక్కడ కాంచీపురంలో ఒక అర్ధరాత్ర సమయమునందు కొన్ని గంటలు మోతలు వినబడితే, ఏమిటి మోతలు అని అడిగింది పేరుందేవి తాయారు అమ్మవారు. తిరుక్కచ్చినమ్మి గారు చెప్పారు, అమ్మ కోరము అనే అగ్రహారం ఉన్నది ఇక్కడ, కోరతాళ్వాన్ అని. ఆయన ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చారు రామానుజుల వారి శిష్యులు. ఆయన నిత్యాన్నదానం చేస్తూ ఉంటాడు. ఇంకా ఎవరైనా సరే వచ్చేవారు ఉన్నారేమోనని ఇంత సమయం వరకు చూసి ఇక రారు అని నిశ్చయించుకున్న తర్వాత తలుపులు వేస్తూ ఉంటారు. ఆ తలుపులు మాత ఆ తలుపులు కట్టిన గంటల ధ్వని ఇది అంటే ఆనందాన్ని వ్యక్తం చేసింది. మనకంటే మన తలుపులు మూసిన తర్వాత కూడా ఇంకా తర్వాత ఇలా చేస్తూ ఉన్నారా, మరి అటువంటి వారిని గౌరవించాలి మనము. ఏదైనా వారికి ఒక బహుమానము ఒక పురస్కారము చేస్తే సంతోషిస్తారు అని చెప్పి తెల్లవారిన తర్వాత అర్చక ముఖంగా వారికి కబురు చేశారు. అయ్యా ఇలా తమరిని పురస్కారము చేయాలి అనుకుంటూ ఉన్నారు, దయచేయండి అని. అంటే అప్పుడు ఆలోచించాడు ఆయన, ఇలా అయితే ఈ మోజులో పడిపోతే ఇక మళ్ళీ లేవలేము, భగవంతుడైనా సరే గౌరవాలు ఇస్తాము అని. అంటే లౌకికమైనటువంటి వాటి కోసం వెళ్ళకూడదు, సరే మరి వారిని తిరస్కరించినట్లు ఉండకూడదు కనుక వారికి ఒక శతకోటి నమస్కారాలు తెలియచేయండి అని చెప్పి, నేను రావడం లేదు, నేను శ్రీరంగం యతిరాజుల సమీపానికి వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పి విన్నవించండి, మరల వచ్చి వారితో దర్శనం చేసుకుంటానని చెప్పండి, నన్ను క్షమించమనండి అని చెప్పి అక్కడ తగినటువంటి ఒక అధికారిని పిలిచి ఈ అధికారమంతా అప్పచెప్పి నిత్యాన్నదానం జరుగుతూ ఉండాలి అని చెప్పి భార్యను కూడా పిలిచారు. కట్టుబట్టలతో పోదాం శ్రీరంగం, ఏమీ తీసుకుని రావద్దంటే అలాగేనన్నదామి ఆ బట్టలు కొన్ని ఒక మూట కట్టుకొని బయలుదేరింది.
అలా కాంచీపురం నుండి శ్రీరంగానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే దారిలో అడవి వచ్చింది. అడవిని దాటి వెళ్ళాలి. మరి ఆ కాలమంతా అడవులే కదా, ఊరికి ఊరికి మధ్యనే అసలు అడవి ఉండేది. అలాంటిది కాంచీపురం నుండి శ్రీరంగం అంటే చాలా దూరం. ఇక్కడేమైనా దొంగ భయం ఉన్నదా, ఇక్కడేమైనా దొంగ భయం ఉన్నదా అని అడుగుతూ ఉన్నదట ఆ తల్లి. ఇక్కడేం భయం ఉంటుంది, ఏం లేదు పద అంటూ వెళ్ళారు. మరొక పెద్ద భయంకరమైనటువంటి అడవి, ఇక్కడేమన్నా ఉంటుందా అన్నది. ఏమిటి అసలు దొంగ భయం, దొంగ భయం అంటావు, మన దగ్గర ఏముందని దొంగ భయం అని అంటే, ఏం లేదు స్వామి, తమరు పాలు తాగేటటువంటి ఒక గిన్నె, బంగారు గిన్నె ఉన్నది, అది పట్టుకొస్తున్నాను. అలాగా ఏది అని అంటే తీసి చూపించింది. ఈసిరి పొదల్లోకి దూరంగా గిరాటేశాడు. ఇక భయం లేదులే, పోయింది పద, ఇంకా భయం ఎక్కడుంది, అదేగా భయము అని దాన్ని కూడా గిరాటేసి వచ్చేస్తూ ఉన్నారట. సో అంత వైరాగ్య ఖని. మనకేమైనా దారిలో దొరుకుతుందో దొరకదో, శ్రీరంగం వెళ్ళిన తర్వాత దొరుకుతుందో దొరకదో అని చెప్పి ధనాన్ని ఏమాత్రం తీసుకురాలేదు. ధనవంతుడైనా సరే మొత్తం వదిలేశాడు ఆయన. అంతటి వైరాగ్యం ఆయనది. అలా శ్రీరంగం చేరారు. వారికి కూడా ఒక బస ఇచ్చారు, ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. వారు భిక్షాటనం చేసుకుంటూ ఆ యతిరాజుల సమీపంలో తర్వాత వచ్చి వారు చెప్పే ఆ దివ్య ప్రసంగాలు వింటూ ఉన్నారు. అలా వింటూ ఉంటే తెరియనంబి గారు చెబుతూ ఉన్నారు, నాయన రామానుజ, ఇంకా యామున మునులు నీ కొరకై కొన్ని విషయాలను చెప్పి ఉన్నారయ్యా, వాటిని సంగ్రహించుకోవాలి. నీవు గోష్ఠీపురం తిరుక్కోట్యూరు వెళ్ళు. అక్కడ తిరుక్కోట్యూరు నంబిగారు ఉన్నారు, వారి వద్ద తిరుమంత్రము చరమ శ్లోకార్థము తెలుసుకోవాలి సుమా, కనుక వెళ్ళండి అన్నారు. అంటే పూరేశులు, దాశరథి ఈ ఇద్దరిని కూడా తీసుకుని గోష్ఠీపురం వెళ్ళారు. ఆయన వెళితే విన్నారు ఈ విషయమంతా, తెలుసుకున్నారు. అలాగా పెరియనంబి గారు పంపించారా, సరే మళ్ళీ రండి, ఒక నెల ఉపవాసం చేసి రండి, చెబుతాను అన్నారు. ఆయన వచ్చారు. ఒక నెల రోజులు అంటే 29 రోజులు ఉపవాసం చేయటము, ఆ తర్వాత ఒక రోజు భోజనం చేయటము, అప్పుడు మరలా ఓపిక తెచ్చుకొని నడిచి ఇక్కడికి రావటము. ఇలా అష్టాదశావృత్తులా తిరుక్కొట్టూరి నంబిగారింటికి నాయమలరా, తిరిగి యతీంద్రుండు దేశిక గురు కృప మంత్రరాజము చరమంబు వడసి మంత్ర దౌర్లభ్యము అస్మద్విధాదులకు. అంటే 18 సార్లు తిరిగారట, అష్టాదశ ఆవృత్తులు. అలా తిరిగి అప్పుడు 18వసారి ఆయన చెప్పారు, రామానుజ ఇది చాలా గోప్యము సుమా, రహస్యం, దీనిని ఎంతో శ్రమపడి సంపాదించుకోవాలి. ఇలా శుశ్రూష చేసి నమ్మకం కలిగినటువంటి వారికి చెప్పాలి. అలా కాక ఏదన్నా త్వరగా చెప్పేసావనుకో ఏమవుతుంది స్వామి, ఏమవుతుంది ఏమిటి, చెప్పిన వారికి నరకము, విన్నవారికి మోక్షం, మోక్షమే కదా. అవును మోక్షమే, అందుకే దీనిని ఇలా చేశారు సుమా. పెద్దలందరూ కూడా ఇలా కట్టడి చేశారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికే చెప్పుకుంటూ వస్తున్నారు. నీవు కూడా అలాగే, నీ వెంట వచ్చేటటువంటి వీరిద్దరిని తీసుకొచ్చావు కదా, ఒంటరిగా రమ్మంటే ఇద్దరిని తీసుకొచ్చావు. మరి ఎవరు అని అంటే, మరి విడిచిపెట్టం కదా సన్యాసులకి త్రిదండము యజ్ఞోపవేతమని చెప్పావు వీరిరువురిని, కనుక వారికి శుశ్రూష చేసిన తర్వాత చెబుదు కానీ అందరికీ చెప్పకు అన్నాడు ఆయన. అలాగేనని చెప్పి ప్రమాణం చేశారు. ఆ తర్వాత బయటికి వచ్చి ఆలోచించారట, ఇది ఇలాగే ఉంటే ఏమవుతుంది, ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్కళ్ళక, అసలు మంత్రములు మంత్రార్థములు ఎందుకోసం వచ్చినవి, పరమాత్మ తనంతటా తానుగా గురువుగా శిష్యుడుగా అవతరించాడు ఆ బదరికాశ్రమమునందు నరుడు నారాయణుడు. ఎందుకనంటే గురువులో మంత్రాన్ని ఉపదేశించేస్తాడు, మరి శిష్యుడు ఎలా ఉండాలో ఏం తెలుసు లోకానికి, ఏదైనా సరే ఒకటి చూసి కదా నేర్చుకోవలసింది. గురు శిష్య సంప్రదాయము ఒక పద్ధతి ఉండాలి కదా, ఏమున్నది అప్పటి వరకు లోకంలో ఏదో జరిగిపోతూ ఉంటుంది, ఎవరెవరు ఎలా ఉన్నారో తెలియదు,
సంప్రదాయం ఒకటి ఉండాలి దీనికి అని చెప్పి దానిని చూపించడానికై గురువు నారాయణుడు గాను శిష్యుడు నరుడు గాను అక్కడికి వచ్చి ఆ బదరికాశ్రమమునందు కనిపింపజేశారు లోకానికి. అలా చేస్తే నారద మహర్షి వచ్చి ఆశ్రయించాడు, ఆయనకి ఉపదేశం చేశారు ఈ నారాయణ మంత్రమును, అష్టాక్షరి మహామంత్రమును. అలా ఆ పరంపర వెళ్ళిపోతూ ఉన్నది. నారదుడు చాలామందికి చెప్పాడు, వ్యాస మహర్షికి. అలాగే ఆ వ్యాస మహర్షి తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి అలా ఇంకా బోధించుతూ వస్తూ ఉన్నారు. చాలా రహస్యంగా దాసి ఉంచారు. అటువంటి మంత్రము ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వస్తే ఏమైపోతుందో కదా అని చెప్పి ఈయన ఆలోచించి మంత్ర దౌర్లభ్యము అంటే దుర్లభత్వం ఇక దొరకకుండా పోతుంది ఇది, తర్వాత అసలు నశించి కూడా పోనవచ్చు అని తొలగద్రోయంగదలచి గురున ఆజ్ఞమీరి అందరూ విన మంత్రము చాట నాలించి. ఆ గురువుగారి ఆజ్ఞను మీరాడు. ఆ ఊరిలోనే అక్కడ ఉత్సవం జరుగుతూ ఉన్నదట ఆలయంలో. ఆ ఆలయము పైకెక్కాడు, గోపురం పైకెక్కాడు. గోపురం పైకెక్కి అతి గుహ్యము ఈ మంత్రమని చెప్పనప్పుడే అట్లా ఆచరించదనని పోయి మంత్రము కొల్లబెట్టే గోపురం ఎక్కి చెప్పేశాడు అందరికీ కూడా. ఇప్పటి వరకు దాచినటువంటి రహస్యంగా దాచిన మంత్రం ఇదిగో వినిపిస్తున్నా, వినండి, దీన్ని వింటే మోక్షమే అని చెప్పి చెప్పేశాడు. అక్కడ చెప్పగానే అందరికీ కూడా ఆనందం కలిగింది. వారు వీరని లేదండి, గోపురం ఎక్కాడు కనుక దేవాలయం లోపలికి వెళ్ళే వాళ్ళే కాదు బయట ఉన్న వాళ్ళకు కూడా వినిపించింది. ఆ కులము ఈ కులము కాదు, అష్టాదశ వర్ణములు కూడా వచ్చి విన్నారు. ఈ సంగతి చెప్పారు ఆయనకి, ఏమయ్యో నువ్వేదో చాలా రహస్యంగా ఉంచమని చెప్పినట్లున్నావు, మాకు కూడా ఎవరికి చెప్పలేదు ఇక్కడ వారికి, అదిగో నీ శిష్యుడు చూడు ఏం చేస్తూ ఉన్నాడో అని చెప్పేటప్పటికీ భయంకరమైనటువంటి కోపంతో వచ్చేశారు. పళ్ళు పట 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 కొరుకుతూ, ఏ రామానుజ దిగిరా కిందకి అంటే గబగబగబా దిగి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే ఏమిటి అహంకారము, ఇంకా నాకు నమస్కరించి నన్నేదో గురుత్వాన్ని నిలబెట్టినట్టు వెలగబెడదాం అనుకుంటున్నావా, ఇలా చెబుతావటయ్యా ఈ మంత్రము, ఈ పనేన నువ్వు చేసేది ఘోర నరకాన పడిపోతావు అన్నాడు. అంటే అయ్యా సర్వజ్ఞ నీయాజ్ఞ సలుపని కథన వీనికి ఒక్కరునికి ఓ నిరయ బాధ, నీ ఆజ్ఞ మీరాను సత్యమే నరకానికి పోతా, కానీ భవదుపదిష్టమౌ పరమ మంత్రము విన్నవారు వారిని చెందువారు వారు ముక్తులై వైకుంఠమున సుఖించదరిది తగును అను. ఆ మహా ఔదార్య నిధిని సర్వజ్ఞ, ఓ గురుదేవా నీ ఆజ్ఞ మీరు చెప్పా కానీ నాకే నరకం, కానీ ఈ మంత్రము విన్నవారు విన్నవారు వారిని చెందువారు వారు వారు చెప్పుకుంటూ ఉంటారు, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, వారందరూ మోక్షానికి వెళ్ళిపోతారు కదా అని చెప్పి చెప్పారట. అందుకే ఆనాటి నుండే ఎంతమందికో వెళ్ళిపోయింది ఆ మంత్రం. అసలు ఒకరు చెప్పటము ఒకరు వింటము ఇది ఒక సంప్రదాయమే, కానీ అయినప్పటికీ కూడా కేవలం నామములు మామూలు నామములు కాదుగా రామకృష్ణ గోవింద అన్నట్లుగా వెళ్ళిపోయింది. మరి సామాన్యులకి కూడా తెలియదు కదా మంత్రం అంటే ఏమున్నది. ఆ భగవంతుని యొక్క నామానికి చతుర్థ విభక్తిని చేర్చి ఓంకారము ముందు చేర్చి నమః అని తర్వాత చేరిస్తే మంత్రమైపోతుంది. అది మననం చేసుకోవటమే మంత్రము, దాన్ని దాని అర్థాన్ని అలా మననాత్రాయతే మననం చేసేవాడిని రక్షించేది కనుక మంత్రము అని పేరు. వేదములలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మంత్రములే అంటారు, వేద మంత్రములు. లౌకికముగా ఉన్న వాటిని శ్లోకములు పద్యములు పాశురములు అంటారు తప్ప, సంస్కృతంలో శ్లోకము, తెలుగులో పద్యము, తమిళంలో ఉంటే పాశురము, ఇలా అంటూ ఉంటారు. ఇది ఛందస్సు. వేదములు అన్నీ మంత్రములే, ఓంకారం ఆదిగా మొదలవుతూ ఉంటాయి, కానీ ఇది అందరికీ కూడా అవకాశం లేదు, వినటానికి లేదు.
సరే దాని చర్చ మనకు అనవసరమని అనుకున్నాం, ఇదివరకే కావలసిన వారెవరో చేసుకుంటారు. ఆ వేద సారము ఈ మంత్రము, దీన్నే తిరు మంత్రము అని అంటారు. వేదసారం ఇది, అద్భుతమైనటువంటి మంత్రమునకు అర్థమున్నది. దానిని చెప్పుకుంటూ ఉన్నారు, ఓం నమో నారాయణాయ. అర్థం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది, దాన్ని కూడా తెలుసుకుంటే ఇంకా అద్భుతము. అలా చెప్పారు వారు, అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా స్వామి అన్నారు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో కులములు వారికి ఎవ్వరూ కూడా చెప్పలసిన పని లేదు. ఊర్ధ్వపుండ్రములు ధరించి ఎలా అయితే వేదములను తండ్రి కొడుకుకు చెబుతూ ఉంటాడో అలా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాయి. అన్ని జాతులు కూడా చెప్పుకున్నారు, అందరూ విన్నారు, అందరూ మోక్షానికి వెళ్ళిపోతారు అని చెబితే, ఆహాహా ఎంత ఔదార్య నిధివయ్యా నీవు, మాకెవ్వరికీ కూడా ఇటువంటి ఆలోచన రాలేదు సుమా, స్వార్థపరులము మేము, గొప్ప విషయాన్ని దాచిపెట్టుకున్నాము. ఎంబెరుమానహారే ఇందు రమ్మని పిలిచి ఆనంబికౌ గిటనప్పలించి సద్గురుండవు నీవ పో జనులకెల్లా మా కొరంతలు దీరని మహిమ కథన అనుచు పల్కెను యతిపతికి అప్పుడనుచు. ఎంబెరుమానార్ అంటే నీవేనయ్యా, మాకు అందరికీ కూడా స్వామివి నీవు అని చెప్పి కౌగలించుకుని, నీవు జగదాచార్యుడవు సుమా, అవతార పురుషుడవు నీవు అని చాలా ఆనందపడ్డాడు. ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆయన కుమార్తె చెప్పిందట, నాన్నగారు నాన్నగారు భవిష్యత్ ఆచార్య విగ్రహం అని తమరు అంటూ ఉండేవారు, కనపడటం లేదు ఇంట్లో. ఇంతకుముందు ఉండేది మన అర్చనలు, దేవతార్చనలో ఉండేది, కనపడటం లేదు అన్నారట ఆయన. అంటే ఆహాహా ఏమి అదృష్టమో, ఆ భవిష్యత్ ఆచార్యులు వీరే సుమా, అమ్మా వీరే, వీరిని ఆశ్రయించండి అని చెప్పి తన కుమారుడు కుమార్తె వీళ్ళందరినీ కూడా రామానుజుల వారికి శిష్యులుగా చేశారు ఆయన. నమ్మాళ్ళు వారు ఇచ్చినటువంటి భవిష్యత్ ఆచార్య విగ్రహము అంటారు అది. ఆ విగ్రహము యామున మునుల వరకు వచ్చింది, యామున మునులు గోష్ఠీ పూర్ణులు వారికి ఇచ్చారు తిరుమంత్రంతో. ఎవరైతే నువ్వు ఈ మంత్రాన్ని ఇలా వెదజల్లటానికి పూనుకుంటారో అదిగో వారే సుమా భవిష్యత్ ఆచార్యులు, అప్పుడు ఇది అదృశ్యమైపోతుందని చెప్పారట ఆయన. అంటే ఆనందపడిపోయాడు ఆయన, సంతోషానికి అసలు అవధులు లేవు. ఈ భవిష్యత్ ఆచార్య విగ్రహం అనేటటువంటిది ఇప్పటికీ కూడా మనకు నమ్మాళ్ళ వారి పాద సన్నిధిలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాను. శ్రీరంగంలో నమ్మాళ్ళ వారి సన్నిధి ఉన్నది, ఆ సన్నిధిలో కింద ఉంటుంది భవిష్యత్ ఆచార్య విగ్రహము అంటారు. ఆ నమూనా మరల తయారు చేశారు లోకానికి తెలియచేయడానికై. అలా ఆనందంతో సంతోషంతో సాగనంపాడు ఆయన. ఆనంబి గురుకృప యతిపతి ఎంబెరుమానారు సంజ్ఞని మహిళించి తిరిగి దంగేశుని పురిజంది అతనికి కొన్ని కైంకర్యము కుదురుపరచి. అలా ఆ కైంకర్యములు ఇక్కడ చేస్తూ స్వామి సేవలు చేస్తూ కొంతకాలం ఉన్న తర్వాత మరల చెప్పారు పెరియనంబి గారు, ఆయన శ్రీశైల పూర్ణులు మీ మేనమామ గారు ఉన్నారు కదా, వారి దగ్గరకు వెళ్ళు, అక్కడ రామాయణ విశేషార్థములు చెప్పారు యామున మునులు వారికి చెప్పారయ్యా, వెళ్ళి వాటిని కూడా సేవించిరా తెలుసుకునిరా అని పంపించారు. అయితే మనకి సందేహం కలగవచ్చు, మరి తిరుమల నంబి గారు ఇంతకు ముందు వరకే వస్తూనే ఉన్నారు కదా, మరి ఎందుకు చెప్పలేదు వీరికి అని. అదే విచిత్రం, ఆ కాలంలో నా కించిత్ బ్రూయాత్ పృష్ఠతే, నా పృష్ఠతే కించిత్ బ్రూయాత్ అంటారు, అంటే అడగకపోతే చెప్పకూడదు. మరి అడగటానికి తెలియాలి కదా, మరి ఇప్పుడు ఆయన దగ్గర రామాయణ విశేషార్థములు ఆయనకు తెలుసు అనే సంగతి ఈయనకి తెలియాలి కదా, తెలియదు కనుక వీరు అడగలేదు, వీరు అడగలేదు కనుక వారు చెప్పలేదు. ఇప్పుడు చెప్పారు పెరియనంబి గారు, తెలుసుకోమని చెప్పారు కనుక ఇప్పుడు బయలుదేరారు తెలుసుకోవటానికి. అలా వచ్చారు. శ్రీపురి చెంది, శ్రీపురి అంటే తిరుమలని శ్రీపురి అంటారు, శ్రీపతి పట్టణము అని కూడా అంటారు. అక్కడికి వచ్చి శేషస్వరూపమై శేషాద్రి గని వింప, శేషస్వరూపంలాగా కనిపిస్తూ ఉన్నది
ఆ తిరుమల కొండ ఆదిశేషుని యొక్క దివ్య స్వరూపము ఆ పడగలు విప్పి అలా పట్టి సహస్ర ఫణములతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటే మరి దీన్ని త్రొక్కరా త్రొక్కి నడవరాదు కనుక దీని మీద అడుగు ఎలా పెడతాము అని చెప్పి ఎక్కలేదు ఆయన ఆ అలిపిరి దగ్గరే ఆగిపోయారు అక్కడికి కబురు చేశారు ఇలా వచ్చాము వారి వద్ద ఈ రామాయణ రహస్యార్థములు వినాలి అని చెప్పి అంటే సంతోషంతో వచ్చేశారు అక్కడికి తిరుమల నంబి గారు వారే వచ్చారు గరిమతో వచ్చిన తిరుమల నంబిని గని ప్రదక్షిణము దీర్ఘ ప్రణామమాచరించిన లక్ష్మణాచార్యు కరుణించి శ్రీరంగవాసుల సేమమడిగి వచ్చిన పని చెప్పవలెనన్న తిరుమల నంబితో రామాయణం బుజదువ నరుగు దించి తినని ఏతిపతి పల్క నా నంబిని ఇష్టం వనర్తుననుచు పలికి వెడలెను వెంకట భర్త కడకు. అలాగే నాయన మరి కొండ ఎక్కటం అంటే ఎక్కలేను నేను, ఆళ్ళవార్లు కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడే ఆగిపోయారు, అందరికీ కూడా అలా శేష స్వరూపం కనిపించింది ఇక్కడే ఆగిపోయారు, దాన్ని ఆళ్ళవారి తీర్థము అంటారు. ఆళ్ళవారి తీర్థం వల్ల ఇప్పుడు కపిల తీర్థం అయిపోయింది, ఎందుకంటే కాలమహిమ, ఆ కాలమహిమ ఎంతసేపు ఇతరులందరూ వచ్చి అక్కడ ఆక్రమించుకోవటము వారి పేర్లు పెట్టుకోవటమే అక్కడ, అది అసలు ఆళ్ళవారి తీర్థం అది. ఇలా ఎన్నో రహస్యాలు ఎన్నో సిద్ధాంత విషయాలు మొత్తం అన్నీ కూడా వీరేమో గాలికి వదిలేస్తున్నారు, ఈ సిద్ధాంతం తెలిసిన వారు వారేమో ఆక్రమించుకొని కూర్చుంటూ ఉన్నారు. ఎందుకనంటే భగవద్ విషయము ప్రేమ భక్తి ఎవరి మీదైనా ఉండవచ్చు, కానీ బయటి నుంచి వచ్చేవారికంటే లోపల ఉన్నటువంటి వారు మహాప్రమాదం. వీరు అన్నిటినీ ఆక్రమించుకోవటము అన్నీ ఒకటేనంటము మొత్తం అన్నీ కలగాపలగం చేసేయటము ఈ విధంగా చేశారు. మన ధర్మాన్ని నారాయణుడే పరధర్మం అని వేదాలు చెప్పేటటువంటి వాటిని కూడా అవతల త్రోసిపారేసి చేస్తూ ఉన్నారు అని అంటే ఏమిటంటే కలికాలం ఇది, కలిపురుషుని యొక్క కాలము, దీన్ని ఎవరేం చేయలేరు, అంత గొప్పటి గొప్ప మహాపురుషుడు ఈ కలి, కనుక వారికే చెల్లుతూ ఉన్నది. ఆళ్ళవారు తీర్థం అది అక్కడికి వచ్చి రోజు చెప్పి వెళుతూ ఉన్నారు ఆయన. తిరుమల నంబిగా అరుణోదయపు వేళ తెల్లవారుజామున లేచేవారట బ్రాహ్మీ ముహూర్తంలో స్వామి పుష్కరంలో స్నానం చేసి పాప వినాశనం వరకు కూడా వెళ్ళేవారు. బిందె తీర్థం తీసుకొని వచ్చి స్వామికి అక్కడ అప్పగించి మరలా కొంత ప్రసాదం తీసుకొని కొండ దిగి వచ్చి రామానుజుల వారికి ఆ ప్రసాదాన్ని ఇచ్చి ఇక్కడ ఆ విశేషార్థములు చెబుతూ ఉండేవారు. సామాన్యమైనటువంటి ప్రతి పదార్థాలు వారికేమీ అవసరం లేదు, అలా విశేషార్థములను చెబుతూ మరలా కొండెక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆయన ఒక సంకల్పం చేశాడు. రోజు చాలా దూరం వెళ్ళి వస్తూ ఉన్నాడు ఈయన, ఇంత నడక చాలా కష్టము అని చెప్పి వారికి ఇంకా దగ్గరలో చూపించాలి నీరు అని ఒక రోజున అలా ఆయన గబగబగబా వస్తూ ఉంటే ఈయన ఒక వేటగాడు బాలకుడు వేషంలో, గిరిజన బాలకుడు వేషంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాత తాత నాకు కొంచెం మంచినీరు ఇవ్వబో అని, దాహమవుతూ ఉన్నది మంచినీరు ఇవ్వబో అన్నాడు. అయ్యో నాయన, ఇది స్వామికి తీర్థమయ్యా తీసుకుని పోయేది, ఇది ఇవ్వకూడదు బాబు. వెళ్ళు నాయన, నా మాట వినయ్యా, వెళ్ళి మీ ఇంటికి పో, నువ్వేదో దారి తప్పావా లేకపోతే తెలుసా అంటే ఏమీ కాదులే, నాకు మంచినీళ్ళు అవుతూ ఉన్నాయి, అయినా సరే వియ్యకూడదయ్యా, నా బంగారు తండ్రివి కదా, వినవయ్యా అంటూ బ్రతిమలాడాడు. సరే ఏం చేస్తావు, ఎంత అడిగినా కూడా అయ్యినట్టు ఉన్నావు, నీకేం దయలేదా అనుకుంటూ దారి తప్పుకున్నాడు. అడ్డుపడ్డాడు, అంతకుముందు దారి తప్పుకున్నాడు, గబగబ వస్తూ ఉన్నాడు ఆయన. చల్లగా ఆ వెనక చిల్లు పెట్టాడు ఆ బాణంతో, దార కారుతూ ఉంటే వెనక కుండలో నీరు వచ్చేసింది, తాగేశాడు. తాగేసిన తర్వాత చూస్తే కొండ తేలికవుతుంది, ఏమిటని చూస్తే తాగేశాడు ఈ బిడ్డ, వెనక్కి తిరిగి చూస్తే పక్కపక్కపక్క నవ్వుతూ ఉన్నాడు. అయ్యయ్యో ఎంత కొంటె పని చేసేవయ్యా, మళ్ళీ నేను అసలు ఎక్కడ మరి కొండ ఎక్కడ సంపాదించను, మళ్ళీ ఎక్కడ పాప వినాశ్రమంకి వెళ్ళి తీర్థం ఎక్కడ తీసుకురాను,
నేను కొండ దిగి వెళ్ళేదెప్పుడు, మరి రామానుజులకు ఈ విషయాలు చెప్పేదెప్పుడు? అయ్యయ్యో అయ్యో అంటూ కోలబడిపోయాడు ఆయన. ఎందుకు తాత అంత ఇది నీకు? ఎక్కడే ఉంది తీర్థం, రా నేను చూపిస్తా అంటే వచ్చాడు ఆయన. వెంట వస్తే అదిగో చూపించాడు, ఒక చేతితో ఒక చలమ కొంచెం కొంచెం చిగురుస్తూ ఉందట. అయ్యో ఈ నీరెప్పటికీ, అసలు నాకు కొండెక్కడున్నది, ఇది నిండేదెప్పుడు, అసలు అయినా నేనెక్కడ మళ్ళీ పోయి చేయగలనయ్యా అనంటే బాణాన్ని ఎక్కుబెట్టి కొట్టాడు. దాన్ని పెట 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 పగులుతూ పెద్ద ఏనుగు తొండమంత ధార వచ్చేసింది. ఆ ప్రక్కనే ఒక కొండ కనిపిస్తూ ఉన్నది. అదిగో తాత తీసుకుపో ఆ కొండతో అని చెప్పి అదృశ్యమైపోయాడు ఆ బాలకుడు. చూస్తే లేడు, బంగారు కొండ కనిపిస్తూ ఉన్నది. ఆహాహా ఆకాశము నుంచి వచ్చేటటువంటి గంగ, ఆకాశ గంగ అని చెప్పి ఆకాశ గంగామృత అపూర్ణ కలశము దాన్ని నిండించుకుని ఆ బంగారు కొండని తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఇస్తే అర్చకముఖంగా చెప్పాడట స్వామి, ఆ వచ్చింది నేనేనయ్యా, కనుక ఆ తీర్థము నాకు తీసుకొచ్చి రోజు ఇక్కడే తీసుకొచ్చియ్యి అని చెప్పాడు ఆయన. అందుకే తాతకు తాత అంటారు. తాత అన్నాడు ఈయన. నిజానికి ఈయన తాత, తాత అంటే తండ్రి అనే అర్థం సంస్కృత భాషలో. అప్పుడు పితామహ పితామహుడు అనే బిరుదు కలిగింది ఈయనకు అంటారు. అంటే పితామహుడు అనంటే బ్రహ్మ, ఆ బ్రహ్మకు పితామహుడు అనంటే తండ్రి ఎవరు, వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు ఈయన బ్రహ్మకు తాత అయ్యాడు. తిరుమల నంబి గారు ఆయన తండ్రి అన్నాడు కదా, అందుకనే పితామహునికి పితామహుడు అంటారు. పితామహశ్చాపి పితామహాయ ప్రాచేత సా దేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తే అంటూ వారి శిష్యులు తర్వాత వీరి మీద ఒక తని అని చెప్పారు. బ్రహ్మకు తాత అయినటువంటి ఆయన, అలాగే శ్రీభాష్యకారులకు ఉత్తమ దేశకులు, ప్రాచేతసుడు అయిన వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణమును రామానుజుల వారికి చెప్పినటువంటి వారు శ్రీశైల పూర్ణులకు నమస్కారము అని వైష్ణవులు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారు రామాయణాన్ని పారాయణ చేసేటప్పుడు. ఇది ఒక పెద్ద విశేషము. అయితే ఈ విషయంలో కూడా ఒక ఈ అవధానం చేసేటటువంటి ఒక మహాపురుషుడు తిరుమలలో ఉండి చేస్తూ ఉంటాడు. ఆయన పంచశత అవధానం కూడా చేశాడు హైదరాబాదులో. 500 మందికి పృచ్ఛకులుగా వెళుతూ ఉండేవాడిని నేను కూడా. అప్పుడప్పుడు సమస్యలు ఇవ్వాలి, మరి ఇక్కడ ఒక సమస్య నేను ఆయనకి, ఒక ఐతిహ్యం ఉన్నదండి, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి కృపాపాత్రులు, దీనికి సంబంధించి ఇలా చెప్పాలి, మరి ఐతిహ్యం ఉన్నదని చెప్పి చెప్పాను ఒక సమస్య. తాతకు తాతయ్యైన ఒక ధన్యుని తిరుమలయందుగాంచితిన్ అంటే ఆయన అన్నారు, ఏమో అది నాకైతే తెలియదు, వెంకటేశ్వర స్వామి సంబంధంగా చెబుతాను అన్నారు ఆయన. సరే ఇది అంత గొప్ప విశేషము అన్నమాట. వారికి అలా బిరుదు కూడా వచ్చింది. చాలా ఆనందంగా తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నారు. తత్ ప్రభాతార్చనమునరించి వచ్చి వృషాద్రి ఉపచ్చక ఉర్వినొక్క తింత్రిణి క్రింద, ఆ అలిపిరి, ఆ ఉపచ్చక అంటారు అది, అయ్యే పాదములు, పచ్చంత పర్వతము ఆ పాదము యొక్క పాదములను ఉపచ్చ అంటారు. అక్కడ ఒక తింత్రిణీ వృక్షము అంటే చింత చెట్టు అక్కడ కూర్చొని చెబుతూ ఉన్నారట రామాయణము. వింటూ ఉన్నారు వీరు, మరల వెళ్ళిపోతూ ఉన్నారు. కొద్ది మంది శిష్యులతో ఉన్నారు ఇక్కడ వీరు, అలా తిరుగుతూ ఉన్నారు వారు. అయితే ఒకరోజు మధ్యాహ్న సమయంలో కూడా వారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడిని, ఆ కొండ మీద ఉన్నట్లయితే ఆ స్వామి దర్శనం నాకు మధ్యాహ్న దర్శనం కలగటం లేదు కదా అని బాధపడిపోయారట తిరుమల నంబి గారు. అయితే వారు అలా బాధపడితే, చెప్పి బాధపడితే ఒక దివ్య పరిమళము వచ్చేసింది, ఆ కస్తూరి పరిమళం. ఇది ఎలా వచ్చింది ఇక్కడికి, స్వామి దగ్గరే ఉంటుంది, కొండ మీద ఆ స్వామి వద్దే ఉంటుంది,
ఆ దివ్య పరిమళం మనకి కూడా ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు ఆ పరిమళం వస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఏం గమనించలేము. ఆ దర్శనానికే నానా బాధలు పడి తోపులు ఎన్నో ఇబ్బందులు పడి ఆ లోపలికి వెళ్తే తోసి 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 ఒక క్షణం కూడా అక్కడ ఉంచరు కదా అని అనుకుంటూ ఉంటాం. కాసేపు ఉంచితే బాగుండునే అని. కానీ మరి ఉంచడానికి కుదురుతుందా? ఇలా అందరూ నిలబడిపోతే ఆ మాత్ర దర్శనం కూడా జరగదు. మరి అయితే అందరికీ ఇవ్వచ్చు, మరి అది ఏమిటో, మరి ఆ స్వామి యొక్క ఆజ్ఞ ఏమిటో మనకు తెలియదు. కొంతమంది విఐపీలను మాత్రం నిలబెట్టేస్తారు అక్కడ, చాలా సమయాలు వారికి చూపిస్తూ ఉంటారు, సామాన్య ప్రజల్ని తోసేస్తూ ఉంటారు. మరి ఆ మాత్రం కటాక్షం చాలనుకున్నాడో ఏమో, మరి ఆయన సంకల్పం లేకుండా జరగదు కదా ఏదీని. అంత దివ్య పరిమళం వస్తూ ఉన్నది ఏమిటి అని అనుకుంటే కాసేపటికి చూస్తే అక్కడ పాదములు కనిపించిన ఇట స్వామి పాదములు. ఆ పాదముల మీద పూజ చేసినటువంటి తులసి మొదలైనటువంటి ద్రవ్యం ఉన్నది అక్కడ. పరమానందం చెందిపోయి ఆ దివ్య ప్రసాదాన్ని తీసుకొని స్వామి ఎలా అనుగ్రహించావా అని ఆనందపడ్డారు. భగవద్ రామానుజులు వారు కూడా ఆనందపడ్డారు. ఆ పాదములను దర్శించుకుంటూ అలా జరుగుతూ ఉన్నారు. జరుగుతూ ఉన్నది కాలం అలా ఆ కొండపైకి వెళ్ళడము రావటము అలా జరుగుతూ ఉండగానే ఇంకొక విచిత్రం జరిగింది. ఒకరోజు రామచంద్రస్వామి ఆ సుగ్రీవుడు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు ఈ విగ్రహాలు ఆకాశము నుండి విభీషణుడు శరణాగతుడై వచ్చినట్లు అలా ఉన్నాయట ఆ విగ్రహాలు. అవి ఒక ఊరిలో ఉండేవి. ఆ ఊరిలో ఒక మహాపురుషుడు రామాయణం పారాయణ చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. శరణాగతి అని అంటే చాలా ఇష్టమట ఆయనకి. శరణాగతి తప్ప మరొకటి ఇష్టపడేవాడు కూడా కాదు ఆయన. అటువంటి మహాపురుషులు ఉన్నారు. మహర్షి శ్రీ వెంకటదాసస్వామి వారి జీవిత చరిత్రలో కనిపిస్తూ ఉంటారు ఒక ఆయన, చిన్నరామయ్య గారు అంటారు. ఆరేపల్లెట అగ్రహారము వారు పూడివాడ నుంచి చెరుకుపల్లి వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన రామకోటి రాసుకుంటూ ఉండేవారట చంద్రరామయ్య గారు. ఎవరు వచ్చినా ఆపేవాడు కాదు ఆయన. ఆయన పనులు దినచర్యలు చేసుకోవటం, రామకోటి రాయటం. ఒక వెంకటదాస స్వామి వారు వచ్చారు అంటే చాలు, పక్కన పెట్టేసి స్వామి శరణాగతి సాయించండి. భీషణ శరణాగతి అంటే వీరు కూడా ఆనందంగా చెబుతూ ఉండేవారు. అసలు వీరికి చెప్పటమే ఆనందమయ్యే అలాంటిది ఇంకా శరణాగతి అని చెప్పండి అని అంటే ఇంకా ఆనందంగా, అసలు ఎంత పొద్దుపోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎప్పటికి ఇల్లు చేరాలో తెలియదు, చేరతంగా ఎప్పటికోకప్పటికి పరమ ఆనందంగా వారికి చెబుతూ ఉండేవారట. ఇది ఒక దివ్య ఘట్టం. అది అంటే ఆ చరిత్రలో మరి ఎలాంటి మహాపురుషులు ఉన్నారు, అలాంటి మహాపురుషులు ఇలాంటి మహాపురుషులకే తారస పడుతూ ఉంటారు. వారి జీవిత చరిత్ర తపోమహిమ ఎంతో గొప్ప గ్రంథం. అది మరల మరల మనవి చేసుకుంటూ ఉన్నా చక్కగా చదవండి, అర్థం చేసుకోండి, వినండి, మననం చేసుకోండి. అది పెద్ద విశేషము, గుర్తు ఉంచుకోండి. వారి ఘట్టములు, వారి యొక్క జన్మ కర్మచమే దివ్యం. ఆ జన్మములు కర్మములు దివ్యములు అని చెప్పాడు భగవానుడి యొక్క జన్మకర్మలు. అలాగే భక్తులు కూడా జ్ఞానీతు ఆత్మాయవ మే మతం, జ్ఞానులు నేనేనయ్యా, జ్ఞాని అంటే నా ఆత్మ అని తెలుసుకోండి అంటాడు. వారి చరిత్రలు కూడా అటువంటివే. ఇటువంటి ఐతిహ్యములు ఎన్నో సంవాదము అంటే ఒకే రకంగా ఉండేటటువంటివి కనపడుతూ ఉంటాయి. ఇక అతి సామాన్యులకి ఏం కనపడుతూ ఉంటాయి అంటే ఆ సినిమాలలో జరిగే ఘట్టాలు అవన్నీ వీరి జీవితాల్లో కనపడుతూ ఉంటాయి. అది సూపర్ మరి వీరికి. అది ఎక్కడెక్కడో మాట్లాడుకుంటారు అవే మాటలు కనుక వాళ్ళకి అవి కనపడుతూ ఉంటాయి. మరి మహాపురుషుల యొక్క జీవితాలలో మహాత్ముల యొక్క దివ్య చరిత్రలు కనపడుతూ ఉంటాయి. అలా ఈయనకి కూడా అది ఇష్టం. ఆ మహాభక్తుడు ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడట కలలో. ఆ విభీషణ శరణాగతి వింటూ ఉన్నందువలన ఇలా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆకాశం మీద విభీషణుడు ఉన్నాడు, కింద ఈ వానరులు వీళ్ళందరితో ఆ రామలక్ష్మణులు ఉన్నారు. ఆ దృశ్యం కనిపించింది ఆయనకి. కనిపించి పరమానందంతో విగ్రహాలు కూడా తయారు చేశాడట ఆయన. ఆ దృశ్యంతో సమానమైనటువంటి విగ్రహములను తయారు చేసి వాటిని సేవించుకుంటూ ఉన్నారు. అయితే మరి అనేక విధములైనటువంటి ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి కదా. ఈ అర్చనకు దీనికి కుదరటం లేదు, తర్వాత ఏమైపోతుందో తెలియదు. వారి వంశములో వారు
ఆ తర్వాత ఇక వీటిని ఎవరు దేవతార్చన చేస్తారు, వీటికి ఎవరు చేస్తారు అని ఎవరికి వారు ఆస్తులైతే పంచుకున్నారట, ఈ విగ్రహాలు మాకు అవసరం లేదంటే మాకు అవసరం లేదు అన్నారు. వారికి ఎవరికి మరి అవసరం లేదు అవి. సరే, అప్పుడు ఆ ఊరిలోనే ఒక మహాభక్తుడు అవి పట్టుకుని వచ్చాడు ఇక్కడికి. ఈ తిరుమల నంబి గారు రామాయణము చెబుతూ ఉండగా వచ్చారు. అప్పటికి ఎక్కడ కూడా అదే ఘట్టం జరుగుతూ ఉన్నదట, శరణాగతి ఘట్టమే జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో వచ్చారు. ఈ వీరంతా వేయించేశారు మరి, ఆ విగ్రహాలు కూడా వేయించేయటమే కదా, అవి భగవత్ స్వరూపమే కదా, భగవంతుని యొక్క స్వరూపం అది, అత్యా స్వరూపం. పరమానంద పడిపోయి ఆ విభీషణ శరణాగతి విగ్రహములు ఇవని చెప్పి వాటిని తీసుకుని వెళ్ళి ఆ తిరుమల మూలస్థానములో చేర్చారు తెరియ నంబి గారు. అవి ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నవి స్వామి యొక్క సన్నిధిలోనని చెబుతారు. అరే, ఇలా జరుగుతూ ఉన్నాయి, ఎన్నో విచిత్రములు జరుగుతూ ఉన్నాయి. ఆ తరువాత రామాయణ అర్థమంతా కూడా సంవత్సరము, ఒక సంవత్సర కాలము విన్నారట. ఆ సంవత్సర కాలము విన్న తరువాత రామానుజ, ఒకసారి రావయ్యా కొండపైకి, స్వామిని నీవు స్వామి సన్నిధికి రావాలి అని కోరాడు ఆయన. మరి కోరితే అప్పుడు ముందైతే కాదన్నాడు, కానీ మరి తర్వాత కాదంటం కుదరదు కదా. సరే స్వామి, వస్తాను అని చెప్పి పాకుతూ ఉన్నాడట, మోకాళ్ళకి కాళ్ళకి గుడ్డలు చుట్టుకుని పాదములను ఆనించకుండా పాకుతూ ఎక్కాడు ఆయన. ఎక్కి మోకాళ్ళకు కట్టుకుని ఎక్కేటప్పటికీ వీరంతానేమో వెళుతూ ఉన్నారు, దారిలో అక్కడికి ఎదురొచ్చాడట ఒక కొండ. అక్కడికి ఎదురొచ్చి భుజాల మీద ఎక్కించుకుని వెంకటేశ్వర స్వామి తీసుకుని వెళ్ళిపోయి పైన తిరుమల కొండ మీద దించాడు. అలా ఆయన మోకాళ్ళకి గుడ్డలు కట్టుకుని ఎంతవరకు ప్రాకారో అంతవరకు దాన్ని మోకాళ్ళ పర్వతము అంటారు ఇప్పటికీ కూడా. ఈ పేరు ఎలా వచ్చిందనే సంగతి కూడా తెలియదు, వీటిని కూడా మార్చేసుకుని చెబుతూ ఉంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సరే వాటన్నింటినీ వదిలేసేద్దాం, ఇంకా ఎన్నో ఉన్నాయి కనుక ఎంత దూరం ప్రాకుతాం మనము, ఆయన అలా ప్రాకారు పాపం. అలా ప్రాకినప్పుడు అలా స్వామి అలా తీసుకుని వెళ్ళి అలా ఉంచారు. అక్కడ నీకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను, తిరగవయ్యా పాదములతోనే సంచరించు, దీని మీద ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు ఆయన. ఆ తరువాత అక్కడ 3 రోజులు ఉన్నారు వారు. దివ్యక్షేత్రంలో 3 రోజులు ఉండటం అనేది ఒక నియమంగా తర్వాత వచ్చేసిందట, ఏ దివ్యక్షేత్రమైనా 3 రోజులు దివ్యదేశవాసం చెయ్యాలి అని. ఆ 3 రోజులు కూడా ఆ స్వామి యొక్క ప్రసాదమే వారికి. సన్నిధి ఆంజనేయ స్వామి సన్నిధి, బేడి ఆంజనేయ స్వామిది అని అంటారు ఆయన్ని. ఆ తిరుమల కొండని సేతువు కట్టేటప్పుడు దీన్ని కూడా పట్టుకెళ్ళాలని వస్తే ఆయనకి బేడీలేసి అక్కడ నిలబెట్టాడు అంటారు. మరి ఆయన ఇక్కడ ఉన్నా మరొక రూపం ఉంటుంది కదా, వారందరూ కూడా దివ్య పురుషులు కనుక మరలా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన విగ్రహం అలా ఉన్నది. ఆ ఎదురుగా ఉన్నటువంటి దానిని సన్నిధి వీధి అంటారు. ఇదే ఆనంద నిలయ విమాన సన్నిధి వీధి. అది ఆనంద నిలయ విమానము, ఆ గోపురానికి విమానానికి ఆనంద నిలయము అని పేరు. లోపల ఉన్నటువంటిది బంగారు తాపడము, మూల విగ్రహము ఉన్నటువంటి దాని పైన ఉంటుంది. అక్కడే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనం కూడా గోపురం మీద కూడా కలుగుతూ ఉంటుంది. అది ఒక గుర్తుగా వేస్తారు, విమాన వెంకటేశ్వర స్వామి అంటారు ఆయన్ని. ఆయన దర్శిస్తూ ఉంటారు. అలాగే ఆ శ్రీరంగంలో కూడా పరవాసుదేవుడు ఉంటాడు ఆ గోపురం మీద, ఆయన్ని దర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సంప్రదాయములైనటువంటి అర్థములు ఇవి. అక్కడ ఆ సన్నిధి వీధిలో ఆయన 3 రోజులు ఉపన్యాస రూపముగా ఉపనిషత్తులన్నింటినీ కూడా నారాయణ పరత్వముగా సమన్వయం చేశారు వారు. దానికే వేదార్థ సంగ్రహము అని పేరు. తర్వాత రాశారు, కూరత్తాళ్వాన్ వారు ఉన్నారు వెంట ఏకసంధాగ్రాహి లేఖకులుగా ఆయన చెబుతూ ఉంటే రాసేశారు వారు. ఇదే మొట్టమొదటి గ్రంథము అని అంటారు.
దానిలో ఒక దళం, ఒక దళం మాత్రమే విన్నవిస్తాను. అసలు మరి ఏమీ తెలియకుండా గ్రంథాలు గ్రంథాలు అనుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? గీతాభాష్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో వారు చెప్పారు, అశేష జగద్ధితానుశాసన శృతి నికర శిరసి సమధిగతో అయమర్థ జీవపర యాధాత్మ్య జ్ఞానపూర్వక వర్ణాశ్రమ ధర్మ ఇది కర్తవ్యతాక పరమపురుష చరణ యుగల ధ్యాన అర్చన ప్రణామాది అత్యర్థ ప్రియ తత్ప్రాప్తిఫల అంటూ చెప్పారు. మొదటి చూర్ణిక అంటారు దీనిని. ఆ మొత్తము వేదములన్నీ కూడా లోకములకు మేలు చేయాలి అని చెప్పి చెప్పినటువంటి విషయములలో తెలియవచ్చేది సారాంశము, ప్రధానమైనటువంటి విషయం ఇది. ఏమిటనంటే జీవపర యాథాత్మ్య జ్ఞానపూర్వక, ప్రతివారు తెలుసుకోవాలి జీవుని యొక్క యథార్థ స్థితి ఏమిటో. గీతలో చెబుతూ ఉన్నాడు స్వామి యథార్థ స్థితి, పరుడైనటువంటి పరమాత్మ యొక్క యథార్థ స్థితి ఏమిటో, ఈ ఇద్దరి సంబంధం ఏమిటో తెలుసుకొని వర్ణ ఆశ్రమ ధర్మములు ఈ లోకములో పడినప్పుడు కొన్ని వర్ణములుగా కొన్ని ఆశ్రమములుగా ఉన్నవి, దేని యందు ఉంటే ఆ ధర్మాన్ని చేసుకుంటూ అవి అప్పటికని ఆ నాలుగని అలా చెప్పలేదు ఆయన. ఇక్కడ వర్ణములు అని అంటే దేవ తిరియక్కు మనుష్య స్థావర అని చెబుతారు. రామానుజులు వారు చెప్పేది ఇదే, దేవతలు తిరియక్కులు మనుష్యులు స్థావరములు ఈ నాలుగే చాతుర్వర్ణ్యం అని చతుర్విధములుగా ఎక్కడ పుట్టిన వారక్కడ వారి వారి పనులు చేసుకుంటూనే పరమాత్మని సేవించాలి. ఈ చర్చ బ్రహ్మసూత్రముల్లో కూడా ఉంటుంది. అది హృదయమునందు అంగుష్ఠమాత్ర పురుషుడు ఉంటాడు అని చెబుతుంది ఆ బ్రహ్మసూత్రం ఒకటి. హృద్యపేక్షయా మనుష్యాధికారిత్వాత్ అంటూ ఒక సూత్రం అది. మరి అంగుష్టమైనా ఉండేది ఇంకా పెద్దవాడు కాదానంటే హృదయమును అపేక్షించంటే మనుష్యుని యొక్క హృదయము అంగుష్టమాత్రమే ఉంటుంది. ఎవరి అంగుష్టమంతా వారికి ఆ అంగుష్టమాత్ర పురుషుడు అక్కడ ఉంటాడు. ఆయన మొత్తము దహరములో ఉంటాడు, మొత్తము వ్యాపిస్తాడు. తర్వాత ఉంటమింతే ఆయన్ని యోగులు ప్రత్యక్షం చేసుకోగలరు అని చెప్పి చెప్పారు. ఇది ఎలాగూ అంటే ఒక ఈ సినిమాలు ప్రొజెక్టర్ల ద్వారా వస్తూ ఉంటాయి, పైనుంచి చూస్తే చిన్న కంతలో నుంచి వస్తాయి, బయటకు వచ్చేటప్పటికి పెద్ద తెర మీద పడుతూ ఉన్నాయి. అలాగే అక్కడ కన్ను పెట్టి చూస్తే అంతా కనపడుతుంది కదా, మన కళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఓ పెద్ద గోడ కట్టి ఉందనుకోండి, ఆ గోడకు ఒక చిన్న కిటికీ చిన్న రంధ్రం ఉంటే దాంట్లో కన్ను పెట్టి చూస్తే అవతలది మొత్తం కనపడుతూ ఉంటుంది. అలా దహరము చిన్నదే అయినా దాంట్లో కనిపించేవాడు విస్తృతమైనటువంటి వాడు. అక్కడ అలా చర్చ చేసి మరి దేవతలకు అనంటే తదుపరియపి బాధరాయణ సంభవాత్ దేవతలు కూడా ఇలా ధ్యానం చేయవచ్చు, వారు కూడా మనుష్యులే కాదు వారు చేయవచ్చు. అలాగే తిరియక్కులు కూడా అవి ప్రార్థించిన ఏనుగు ఇక్కడ ప్రార్థించింది, అలాగే ఇంకా జంతువులు ఉన్నాయి అలా, అలాగే స్థావరములు జంగమములు అన్నీ కూడా పరమాత్మని సేవించటానికి ఎటువంటి అభ్యంతరము లేదు అని ఉన్న చోట అక్కడ మరొకటి ఏదో చేసేశారు అపశూద్రాధికరణం అంటూ. అధికారం ఉందా లేదని అక్కడొక చర్చ, అసలు అధికారం ఉన్నదా లేదా అనే చర్చ ముందుండాలి, కానీ ఎక్కడికో ఒక 100 సూత్రాల తర్వాత అక్కడ ఉంటుందా? ఇలా ఉన్నదాని ఇలా మరి ఎవరు ఎందుకు వీళ్ళు చేసేసారో మనకది పెద్ద అవసరం లేదులే, దాన్ని ఎలా వదిలేసేద్దాం, అసలు దాని తోలి అవసరం లేదు. జీవ పర యాథాత్మ్య జ్ఞానపూర్వక వర్ణ ఆశ్రమ ధర్మ ఇతి కర్తవ్యత కా. అప్పుడు వర్ణములనంటే చాలా వర్ణాలు వచ్చేసినాయి, అష్టాదశ వర్ణాలు అని వాడుక అసలు, అంటే మేదరి కమ్మరి కుమ్మరి ఇలా పనులు చేసేవాళ్ళు వృత్తులని వర్ణములుగా చెప్పారు. ఇక ఇప్పుడు చూడండి, డాక్టరు ఇంజనీరు లాయరు ఇలాంటి వృత్తులు ఎన్ని ఉన్నాయి, కొన్ని 100 వృత్తులు కొన్ని 100 వర్ణాలు. ఈ వర్ణధర్మములంటే ఎవరి పని మరి వారు చేసుకోవాలి కదా, అలా పని చేసుకుంటూ హాయిగా జీవనానికి సంపాదించుకోండి, పరమాత్మను సేవించుకోండి. పరమ పురుష చరణ యుగళ, ఆ పరమపురుషుని యొక్క చరణ యుగళము ఆ పాదములను ధ్యానము చేయటము అర్చన చేయటము ప్రణామము చేయటము అనేక విధములుగా నీ భక్తిని ప్రకటించుకోండి.
తత్ప్రాప్తి ఫలః. మరి దీని ద్వారా ఏమిటండి ఫలం? ఏమిటండి? ఏదో ఫలమని ఆశించకండి. ఆయన చరణారవిందముల యొక్క సన్నిధిలో ఉండటమే ఫలము అని కూడా తెలుసుకోండి. ఎక్కడైనా సరే, ఈ లోకమైనా సరే, పరలోకమైనా సరే, నీకెందుకు ఈ శరీరం ఉన్నంత వరకు ఇక్కడ సేవించుకుంటూ ఉండు. ఇది విడిచిన తర్వాత ఆయనే తీసిపోయి నిన్ను అక్కడ పెడతాడు. అక్కడ కూడా ఆయన చరణ సేవ ఇస్తాడు. ఏ నీ చరణ సేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు అన్నది రుక్మిణి అమ్మవారు. ఆయనకు ఒక లేఖ రాసింది, ప్రేమలేఖ. దాంట్లో ఇలా ఉంటుంది ఆ తల్లి. ఆమె అన్నదని పోతన గారు కూడా చెప్పారు ఇంతటి గొప్ప విషయం అన్నమాట, చరణ సేవ చెయ్యండి చాలు. ఇలా తర్వాత ఇంకా ఎంతో చెబుతారు. ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహము, అలాగే గంభీరాంభ సముద్భూతని చెప్పుకునేది ఆ వేదార్థ సంగ్రహంలో కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. మరొక్క మాట చెబుతా, ఈ వేదార్థ సంగ్రహంలో సర్వే శబ్దాహ చిదచిద్విశిష్ట పరమాత్మను వాచకాహ అన్నారు ఆయన. నీకు ఏ శబ్దములైతే నీవు వాడుతూ ఉంటే, మాటలు మాటలు మనం ఏటికి చెబుతామండి? అన్నింటికీ మన మాటలే కదా. మన మాటలు అంటే ఒక వస్తువులకు చెబుతూ ఉంటాం. ఒక చెట్టు, ఒక మనిషి, ఆ మనిషి పేర్లు, చెట్టు కొమ్మ, రెమ్మ, ఆకు, తీగ, శిల, కాష్టము, అది రాయి, కర్ర, నువ్వు ఏ పేర్లు చెప్పావో ఆ అన్ని పేర్లు కూడా పరమాత్మ వాచకములట, పరమాత్మనే తెలియచేస్తాయి. ఎందుకనంటే ప్రతిదాని ఎందు కూడా ఒక నామము, ఒక రూపము ఉన్నది అని అంటే దాని లోపలకు జీవుడు, ఆ జీవుని లోపలకు దేవుడు. ఇదేమిటండి, రాళి రప్పల్లో కూడా ఉంటారా అని అంటే, మనకి ఈ శరీరంలో ఉన్నట్లు మనం అనుకుంటాం, మాట్లాడటము, చూడటము, తిరగటము, తింటము. కానీ జీవుడు అనే వాడు అతి సూక్ష్మమైన వాడు, అణువు కంటే సూక్ష్మం, ఈ భౌతిక అణువుల కంటే దాని లోపల ఉండగలడు. ఇతనికి ఆహారంతో పని లేదు, లౌకిక విషయంలో దేనితోనూ పని లేదు. అయితే ఏ శరీరాన్ని ధరిస్తే దాని ద్వారానే అతనికి ఈ కలుగుతూ ఉంటాయి అన్నపానాదులు అన్నీ కూడా. మరి ఒక రాతిలో ఉన్నాడు అనుకోండి, దానికి అవసరం లేదు, అక్కడ ఇంద్రియాలు ఏం పనిచేయవు కదా. ఏ ఇంద్రియాలు పనిచేయవు, గోళాలు ఉండాలి మళ్ళీ ఇంద్రియాలు పనిచేయాలంటే. ఈ శరీరం, అందుకే మానవ శరీరం చాలా గొప్పదంటారు. అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు, ఇది చాలా గొప్పది అన్నారు. అలా అన్నింటి యందు కూడా అతి సూక్ష్మమైనటువంటిది అణువు వీడు, ప్రతిదాని యందు ఉంటాడు. మొత్తము కూడా జీవమయము అని చెప్పారు. ఈ కనిపించేది, కనిపించనిది అంతా కూడా జీవమయమే. మనకి ఈ కనిపించనిది జీవమయం ఉన్నది, ఎంతో ఉన్నది. ఇక్కడ ఎన్నో జీవులు ఉంటాయి, అది మన కళ్ళకు కనపడవు. ఆ యంత్రాలు ఏవో ఉంటాయి, అవి పెట్టి చూస్తే కనపడతాయి ఎన్ని జీవులు ఉన్నట్లు. ప్రతిదాని యందు కూడా ఒక పేరు ఉన్నది అని అంటే దాని లోపల ఒక జీవుడు, దాని లోపల ఒక దేవుడు. దేవుడికి ఎలాగో ఉంటాడు కదా, అణు రణీయాన్ని అన్నారు ఆయన్ని. ఈ జీవుడు అణువు అయితే ఆయన అణీయాన్నట, దానికంటే చిన్నవాడు. ఇది శాస్త్రం అండి. మనకి కనపడదు అని అంటే కనపడదు, ఇది తెలుసుకోవటం వరకే మన వంతు. అసలు జీవుడే కనపడడు అలాంటిది. ఇంకా అక్కడ ఉన్నట్లు ఇంకేం తెలుసుకుంటాం? అన్ని శబ్దాలు భగవంతుడివే అన్నాడు ఆయన. అంటే భగవంతుడు వ్యాపించి ఉంటాడు అనేది ఇదిగో ఇలా అర్థం చేసుకోండి అని చెబుతూ ఉన్నాడు. ఇంత గొప్ప విజ్ఞానము ఆయన శాస్త్రములందు, ఆయన రచించిన వాటి యందు ఉన్నది అని మాత్రం తెలియపరచటమే నా ఉద్దేశము. నా తెలివిని ప్రదర్శించాలని కాదు, విషయాన్ని అవగాహన చేసుకోవటానికి ఇలా చెబుతూ ఉన్న ఆయన గ్రంథాలన్నీ కూడా అలా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయటము. కష్టం అనుకోండి, సరే వదిలేద్దాం, తెలిసిన వారు ఎవరో తెలుసుకుంటారు. అలా చెప్పారు అని మాత్రం గుర్తుంచుకుందాం. మొత్తము ఈ వేదాంతం అంతా కూడా ఆయనకి ముందు కానీ ఆయన తర్వాత కానీ ఇంత పరిష్కరణ చేసినటువంటి వారు ఎవ్వరూ లేరు. ఆ విషయం ఒకటి మనం చేస్తూ ఉన్నా. అన్నీ చెప్పారు ఆయన, ఇలా విశదతమముగా చెప్పారు. తర్వాత వాటి గ్రంథాలకు వ్యాఖ్యానాలు వచ్చినాయి అనుకోండి, అలా 3 రోజులు అక్కడ ఉపన్యాస రూపముగా చెప్పినది వేదార్థ సంగ్రహంగా అయినది. అక్కడ ఉన్న సమయంలో అప్పుడే ఈ గోవింద భట్టరు ఉన్నారు అక్కడ. ఈ గోవింద భట్టరు చేసేటటువంటి పనులన్నీ చూస్తూ ఉన్నారు రామానుజుల వారు. ఒకరోజు ఆ గోవింద భట్టరు సచేల స్నానం అంటే వస్త్రములతో సహా స్నానం చేసి వచ్చారట.
ప్రియనంబి గారి ఇంటికి అలా వస్తే రామానుజుల వారు అడిగారు, ఇదేమిటయ్యా ఇప్పుడు స్నానం చేసావంటే? ఏం లేదు స్వామి, నేను వస్తూ ఉంటే దారిలో ఒక పాము ఆ నోరు తెరుచుకొని ఉన్నది. ఏమిటి ఇది నోరు తెరుచుకొని ఉన్నది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే దాని నాలుక మీద ఏదో ఒక ముళ్ళు గుచ్చుకొని ఉంది, చిన్న ముళ్ళు. అది ముయ్యలేకపోతుంది అది నాలుకను. అందుకని ఆ ముళ్ళు తీశాను, సరే ముళ్ళు తీశాను కదా దాన్ని అంటుకున్నాను అని చెప్పి, ఆ విష జంతువు కదా మరి అది, అందుకని స్నానం చేసి వస్తున్నాను అన్నాడు. భలే వాడి విన్నయ్యా, విష జంతువు అని తెలిసి కూడా దాన్ని మరి లాగావు, మరి భయం కదా? ఒకవేళ అది కరిస్తే ఏమైంది? కరిస్తే అక్కడ విరజానదిలో స్నానం చేసి అక్కడికి వెళ్ళిపోయేవాడిని అన్నాడట ఆయన. ఎంత ఆ ప్రత్యయమ నమ్మకం చూడండి. అక్కడ విరజానదిలో స్నానం చేసేవాడిని, ఏమైంది? ఇక్కడ కోనేటిలో స్నానం చేశా అన్నాడట ఆయన. అలాగే మరి ఎంత ప్రత్యయాలు నమ్మకాలు మరి జీవిత చరిత్రల్లో మరొకటి చెప్తూ ఉన్న ఆ వెంకటదాస స్వామివారు, మాది ఒకపట్ల వారి పాలెం కదా, ఆ గ్రామానికి వారు ఏం చేస్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా, ఒకసారి అక్కడ మా ఊరిలోనే మత్స అప్పారావు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, లౌకికంగా బాగా తెలివి కలిగినటువంటి వాడు. సరే ఆయన అన్న ఉన్నాడు నరసయ్య గారు అంటారు, ఆయన హరిదాసు భాగవతుడు. సరే వీరికి ఇప్పుడు మూడో గురువు గారు అంటాం కదా, కవిభట్టారక దాశరథి సూరి స్వామివారు హనుమన్మాల మంత్రము ఒకటి రాసిచ్చారట. దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి, అవి వదిలి ఇచ్చేవారు. ఆ బీజాక్షరాలను సామాన్యులు పలకలేరు. అది కావాలి అని అంటే ఇచ్చారు, రాసిచ్చారు. రాసిస్తే ఆ అప్పారావు వచ్చి, అయ్యా అయ్యా తమరు రాసిచ్చింది ఎద్దు తినేసిందండి, ఇంకొకటి రాసిస్తారా అని అంటే సరే దాందే ముందులే అంటూ ఉంటే, అప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఉన్నారు, ఊర్ధ్వపుండ్ర ధారణ చేస్తూ ఉన్నారట వెంకటదాస స్వామి. ధారణ చేస్తూ అన్నారు, ఇదిగో అప్పారావు నువ్వు మేము వచ్చినప్పుడు వస్తూ ఉన్నావు, ఏదో నమస్కారాలు చేస్తూ ఉంటావు, కానీ మేము ఇక్కడి వారం కాదయ్యా, ఆ లోకం నుంచి వచ్చాం, మళ్ళీ ఆ లోకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నంత వరకే మేము చెబుతూ ఉంటాము, మీకు కనిపించేది ఆశ్రయించినటువంటి వారు ఆ లోకాన్ని పొందుతారు, ఉద్ధరింపబడతారు, లేకుంటే లేదు. అబ్బాయి అది రాసి ఎద్దు, ఆ ఎద్దుకే ప్రాప్తి ఉన్నది, ఆ ఎద్దు తినేసింది వద్దు అని చెప్పారట. అంటే రాసి లేదు. మరి నిజంగా ఏంటో వారి మాట మరి, అంటే ఆ లోకము నుంచి వచ్చి మేము ఇక్కడ ఉన్నాము, ఒక ఊరు నుంచి వచ్చి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళేటటువంటి మనుషులు ఎలా చెబుతారో, వలస, ఇప్పుడు వలస అని చెప్తున్నారు కదా, వలస వచ్చినట్టు ఆ లోకము నుంచి ఈ లోకానికి వలస వచ్చాము మేము అన్నట్లుగా చెప్పేవారు. అది అదే ప్రత్యయము, అదే నమ్మకము. ఇక్కడ వీరు కూడా చెప్పారు, ఎంబార్ జీవితంలో కూడా కనిపిస్తూ ఉన్నది మనకు. అప్పటికి గోవింద భట్టరే ఆయన పేరు, ఎంబార్ అనే పేరు ఇంకా రాలేదు ఆయనకి. సరే ఏదో వాడుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ మత్స నరసయ్య పాపం ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ పంచ సంస్కార పరుడు కాలేకపోయాడు, ఉపదేశం పొందలేదు. మరి ఎందుకని కలగలేదంటే అతనికి సంశయము, ఆ సంశయం అలాగే ఉండిపోయింది, పాపం అలాగే వెళ్ళిపోయాడు. ఆ సంశయాలు వ్యక్తం చేస్తూనే ఉండేవాడు, అలా నడిచిపోయింది. సరే ఇది ఒక ఐతిహ్యాన్ని మరొక ఐతిహ్యంతో అనుసంధానం చేసి విన్నవించుకున్నాను మీకు. ఆ తరువాత ఒకసారి మరొకసారి చూశారు, ఏం చేస్తున్నారంటే ఆ తిరుమల నంబి గారికి పక్క వేశాడు ఆయన. పడుకోవటానికి పూర్వకాలము పక్కలు వేస్తూ ఉండేవారు. ఈ పరుపులు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు, ఈ మంచాలు కూడా ఉండేవి కాదు. పక్క వేయటం అనేవారు దాన్ని చక్కగా మెత్తగా పక్కేస్తూ ఉండు అంటుండేవారు పిల్లలకి. మా చిన్నప్పుడు కూడా తెలుసు ఈ సంగతి. అలా పక్క వేస్తూ ఉన్నారు ఆయన. వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు దొర్లాడట, ఎక్కి ఇటు అటు దొర్లి దిగాడు. దిగితే అప్పుడు రామానుజుల వారు అడిగారు, ఇదేమిటయ్యా ఆ పక్క మీద అలా ఎక్కి దొక్కుతావేంటి? మరి గురువుగారు పడుకుంటారు కదా, దాన్ని మనము ఎక్కొచ్చా, కాళ్ళతో ఎక్కొచ్చా, ఇలా దొరలవచ్చా అంటే నరకం కాదా అన్నారట ఈయన. నరకమో లేక ఇంకా ఎక్కువ నరకమో నాకెందుకు స్వామి, ఏదైనా మట్టిగడ్డ కానీ ఈ లోపల ఉంటే, ఆ ముళ్ళు లాంటివి కానీ ఏమైనా ఉంటే మరి నిద్ర పట్టదు కదా. ఆయన నిద్రపోలేరు, అప్పటికి తెలియదు
ఆ సమయంలో లేపటము దులపటము ఏది చేయలేరు కదా. రాత్రి అంతా కూడా ఇబ్బంది పడతారు. రాత్రి ఆ ముక్కలేమన్నా ఉన్నా దుమ్మున్నా ధూళి ఉన్నా అది ఉంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది. కనుక పరమానందంగా నేను చూస్తాను. ఇది మా గురువుగారు పడుకుంటే చాలు, నరకంలో పోతే పోనే పోతాను, మా గురువుగారు హాయిగా నిద్రపోతే అదే చాలు అన్నాడట ఆయన. సరే ఇలా చూశారండి, ఈ రెండు ఐతిహ్యములు చూశారు, సంతోషించారు. మూడు రోజులు అయిపోయింది. మరి ఇక స్వామి సెలవిస్తారా, శ్రీరంగానికి వెళ్ళిపోతామని అంటే రామానుజ చాలా సంతోషం నాయన, ఇలా విన్నావనంటే 18 ఆవృత్తములు చెప్పారట ఆయన కూడా. 18 విషయాలు చెప్పారు ఆయనకి ఒక సంవత్సర కాలంలో. మరి మన వాళ్ళు పారాయణలు చేస్తూ ఉంటారు కదా, ఊరికే కొన్ని రోజుల్లోనే చాలా రోజులు అయిపోతూ ఉంటుంది. మహావేగంగా వెళ్ళేవారికి వేగంగా రహస్యార్థములు. వెంకటదాస స్వామి వారే పూర్వ రామాయణం మొత్తం 4 రోజులకు ఒక ఆవృత్తం అయిపోయేదట. భద్రాచలంలో చేశారు అలా ఆ దేవాలయాన్ని కట్టించి ఆ దేవాలయం యొక్క ప్రతిష్ట చేయలేకపోయారు. కట్టించారు కానీ మరి అది కారణం ఏంటో తెలియదు, ఆగిపోతే. అప్పుడే కవిత్వం రాస్తూ ఉన్నారు ఆయన, శ్రీనివాస సహస్రము అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి మీద 1000 పద్యాలు రాశారు. అద్భుతమైనటువంటి కళ్యాణ గుణవర్ణన, ఆ స్వామి యొక్క పరివార వర్ణన, ఇట్లా ఎన్నో వర్ణనలు స్వామి యొక్క తత్వము. అయితే వారికి భాషలో కూడా చాలా ప్రావీణ్యము, తెలుగు సంస్కృతము ఎక్కడ చదివింది కాదు, ఎవరి దగ్గర కూడా సామాన్యమైనటువంటి అక్షరాలు నేర్చుకోవటం ఆ రోజుల్లో చదువులవి, అంతవరకే వారి చదువు. ఆ తర్వాత అంతా కూడా వారికి అసలు 11వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ స్వప్నములు వేణుగోపాల స్వామి బీజాక్షరములు రాసి వెళ్ళారు అని అంటారు. కళలో కనిపించి 4 తెరవమని ఆ స్వామి కటాక్షంతో వెళ్ళిపోతూ ఉండేయట. అన్ని గ్రంథములు కూడా ఆ వావిళ్ళ ప్రెస్ ఉండేటప్పుడు వారు నిర్దుష్టంగా అచ్చులు వేస్తూ ఉండేవారు. అంటే అచ్చు తప్పంటే అసలు ఉండదు వారి దగ్గర. అది ఎలా చేసేవారు అని అంటే ఆ అచ్చు ఆ ఫారములు అంటే ప్రూఫులు దిద్దటానికి మనుషుల్ని వేరే పెట్టుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ బయట ఉంచేవాళ్ళు ఆ ప్రెస్ దగ్గర. ఈ పండితులైన వాళ్ళు వెళ్ళి ఎవరైనా చూపిస్తే అనో కానీయో ఇచ్చేవాళ్ళట. మరి పావలా ఇచ్చేవారు, ఎంతో మొత్తానికి డబ్బు ఇచ్చేవారు. అలా ప్రూఫులు దిద్దటం జరిగేది. చాలామంది వెళ్ళేవాళ్ళు ఒక తప్పు ఒకరు గుర్తిస్తే మరొకరికి అది అవసరం లేదు, మరొకటి చూసుకోవాలి ఏదైనా ఉంటే. అలా నిర్దుష్టమైన ప్రతిని తయారు చేసేవాళ్ళు. అచ్చు తప్పంటూ ఉండేది కాదు అంత నిర్దుష్టంగా. ఈనాటికి కూడా రామాయణ ప్రతి వావిళ్ళ వారిది అంటే ఇక అది తప్పుండదు, దొరకదండి, తప్పు దొరకదు. దానికోసం ఎందరో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కూడా ఇంకా పెద్ద చరిత్ర. నాకు కూడా ఒక అనుభవము నా జీవితంలో మొన్నే జరిగింది. సరే అది చెప్పుకోలేనులే, మళ్ళీ నన్ను నేను ఎక్కడ పొగుడుకోను కానీ స్వామివారి విషయము. అలా ఆలయ నిర్మాణం చేసిన తరువాత పుస్తకాల్లోకి వచ్చాం. ఇప్పుడు వావేళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి బండిల్స్ అన్నీ కూడా. ఆ తెలుగు గ్రంథాలు మనుచరిత్ర, వసుచరిత్ర, విష్ణు చిత్తీయం, పాండురంగ మహత్యం, శృంగార నైషధం, నరసభూపాలీయం, ఎన్నో గ్రంథములు ఆ లిస్ట్ అంతా ఇచ్చారు గురువుగారు. దాంట్లో తపో మహిమలో సంస్కృత గ్రంథాలు, రామాయణ భారత భాగవతాలు అన్నీ సంస్కృతంలో వచ్చేస్తూ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఛందస్సులు అధ్యయనం చేశారు. మొత్తం వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంది గ్రంథరాశి అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంది. అది మనం ఒక సినిమా దృశ్యంలాగా చూపించినట్లయితే వాటి నోట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్షర రూపంలో చూసామనుకో మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి, అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది ఒక దివ్య చరిత్రది, ఒక అద్భుతమైనటువంటి గాథ. కవిత్వం రాస్తూ ఉండేవారు, చాలా గొప్ప కవిత్వము. సంస్కృతం అన్నా ఇష్టమే, అచ్చ తెలుగు పదాలు కూడా వారికి ఇష్టమే. దాంట్లో నుంచి కూడా ఒక పద్యం వినిపిస్తాను. పుట్టువులేని పేరు గల భూపతి పుత్రుడు నిన్ను మౌనితో నెట్టుల వంచువాడనని ఎడ్చుట చూడ మహామనోజ్ఞమైనట్టి భవత్తను విభవమందు మనంబు లయించియే కదా చుట్టుకటారి దాల్చు నెరజోదా వృషాచల వెంకటేశ్వర. ఆ వెంకటేశ్వర స్వామిని సంబోధన చేస్తూ చెప్పారు.
విషయం చూస్తే చాలా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. పుట్టువు లేని పేరు గల భూపతి పుత్రుడు, పుట్టుక లేని పేరు కలిగినటువంటి రాజకుమారుడు నిన్ను మౌనితో నెట్టుల బొంచువాడను. నిన్న ఋషితో ఎట్లా పంపించాలయ్యా అని ఏడుస్తాడు. అది చూస్తే ఏమిటనంటే, భవన్ మనోజ్ఞమోయినట్టి నీ దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును విడిచి ఉండలేక. అదే కదా అలా ఆయన అంటే, ఇది మనకి విషయం తెలుస్తూ ఉంటుంది. మౌని విశ్వామిత్రుడు, విశ్వామిత్రుని వెంట రామచంద్రస్వామిని పంపించాలి. మరి ఇక్కడ ఈ పుట్టువు లేని పేరు గల భూపతి పుత్రుడు అంటే ఎవరు అని అంటే, పుట్టుక లేనిది అని అంటే సంస్కృతంలో అజ, జ అంటే పుట్టుక, పుట్టుక లేకపోతే అజ అంటే పుట్టువు లేని భూపతి అజమహారాజు, ఆయన కుమారుడు దశరథుడు. శబ్దార్థం తెలియాలి. అది ఒక కవులకు ఉన్నటువంటి ఒక ఆనందం. అది అలా తమకి ఉన్నటువంటి ప్రావీణ్యమును భగవంతుని విషయంలో ప్రయోగించి చెప్పాలి. ఇంకా దాంట్లోనే ఉన్నాయి ఎన్నో, శ్రేష్ఠారిష్ట సర్వం హిష్టావష్టంభ తిమిరహేళి రమా బృందిష్టామల రూపక సాధిష్టాశయ భక్త రక్షతీర్థ నివేశ. దీర్ఘ సమాసములు సంస్కృత పద భూయిష్టంతో ఎలా పద్యము రాశారు, ఇలాంటివి ఎన్నున్నాయో కళ్యాణ గుణ వర్ణనలు అలా వస్తూ ఉండేది కవిత్వాలప్పుడు. శ్రీదేవి సహస్రము అమ్మవారి మీద 1000 పద్యములు రాశారు. లక్ష్మీ సహస్రము అచ్చ తెలుగు పద్యములు అనేకం ఉన్నాయి దీనిలో. తండ్రి పేరిటి నేల తాల్పు గాదిలి బిడ్డ కల్వల విందు వంగడపు సొమ్మ బంతి తేరుల దేని పట్టి ముద్దుల గుమ్మ పెనుబత్తి గల లక్కుమను నివేల్ప వినుచూలి చూలిలో వెలయు నీవుల చెట్ట తపసి కన్నాకు డెందముల పంట పైడి చూలాలి అబ్రంపు నెయ్యపు కోన చాలు పేరిటి చానయీలువుగని కనికదంబుల తిట్ట ప్రామినుకు గుట్ట పుణ్యపు బిడార మేల్గొనుంబుల కొటార కమల నిధిపుత్రి నిఖిలలోక జనయిత్రి. లక్ష్మీదేవిని సంబోధన చేస్తూ కమల నిధి పుత్రి, కమలం అంటే నీరు, నీటికి నిధి సముద్రము, ఓ సముద్రుని కూతురా, నిఖిల లోక జనయిత్రి లోకమాత, అఖిల జగన్మాతరం అని రామానుజులు వారు అన్నారు. లోకమాత అని సంబోధన చేసి, అమ్మా నువ్వు ఎటువంటి దానివేనంటే, తండ్రి పేరిటి నేల తాల్పు గాదిలి బిడ్డ, తండ్రి పేరిటి నేల తాల్పు అంటే తండ్రి పేరుతో ఉన్న రాజు జనక మహారాజు యొక్క గారాబు కూతురా. కల్వల విందు వంగడపు సొమ్మ, కలువల విందు అంటే కలువలకు చుట్టమైన చంద్రవంశానికి వంగడం అంటే వంశం, ఆ వంశానికి సొమ్ము ఆభరణము నీవు. జనకానాం కులే కీర్తి మాహరిష్యతి మేసుత అంటాడు ఆయన. మా కులము మొత్తానికి కూడా కీర్తి తీసుకొని వస్తుంది అన్నారు. అలా వంగడపు సొమ్మ, బంతి తేరుల రేణి పట్టి ముద్దుల గుమ్మ. బంతి తేరులు, బంతి అంటే పంక్తి, పంక్తి అంటే దశ, తేరు అంటే రథము, దశ రథుని యొక్క కుమారుని యొక్క గారాబు భార్యవమ్మ నీవు ముద్దుల గుమ్మ. పెను భక్తి గల లక్కుమను నివేల్ప, పెద్ద భక్తి అంటే భక్తి, భక్తి కలిగినటువంటి లక్ష్మణుడు ప్రకృతి, లక్కుమనుడు వికృతి. లక్కుమను నివేల్ప, ఆ లక్కుమానునికి లక్ష్మణునికి వేల్పువు నీవు. దేవతగా భావించాడు కన్న తల్లిగా, దేవతగా భావించాడమ్మా నిన్ను. అలా లక్ష్మణుడు భావించినటువంటి దాన. వినుచూలి చూలిలో వెలయు నీవుల చెట్ట, వినుచూలి అంటే ఆకాశమే పుట్టుకగా కలిగినటువంటిది, వాయువు, వాయువే పుట్టుకగా గర్భముగా కలిగిన వాడు చూలి అంటే గర్భముగా కలిగిన వాడు హనుమ. ఆ హనుమకి లో వెలయు ఆ హృదయమునందు ఉన్నటువంటి ఈవుల చెట్టు, ఈవులు అంటే దానం చేసేటటువంటిది అంటే కల్పవృక్షమా, ఆంజనేయ స్వామి యొక్క హృదయములో నివసించేటటువంటి కల్పలు కల్పవృక్షమా. తపసి కన్నాకు డెందముల పంట, తపస్సులు ఋషులు, కన్నాకు అంటే శ్రేష్టమైనటువంటి వారు తపస్సు శ్రేష్ఠులకు వారి హృదయములకు పంట వంటి దానా అంటే వారు హృదయములో ధ్యానిస్తూ ఉంటే వారికి అభయమిచ్చిన దానా, వారిని రక్షించినటువంటి తల్లి అమ్మ కటాక్షమే కదా, అమ్మలా కావాలని వెళ్తేనే కదా రావణ సంహారము రాక్షస సంహారము జరిగింది.
పైడి చూలాలి అబ్రపు అబ్రంపు నెయ్యపుకోన. పైడి చూలాలు అంటే పైడి అని అంటే బంగారము, అది గర్భమునందు కలిగింది రత్నగర్భ అంటే భూమి. పైడి చూలాలి అబ్రంపు అబ్బురపు నెయ్యపు కోన బిడ్డ. పుణ్యపు బిడారము అంటే పుణ్యములకు స్థానము, మేల్ గుణముల కొటారము గుణములకు కళ్ళము. కొటారం అంటే కళ్ళము, రైతులు ఆ పంటలు నూర్చుకునేటటువంటి కళ్ళము. ఇలా ఇటువంటి శబ్దములను అచ్చ తెలుగు పదములతో అలాగే సంస్కృత పదభూయిష్టంగాను ఇటువంటి రచనలు ఎన్నో చేశారు వారు ఆ సమయంలో. అయితే ఒకసారి కళలో ఆ బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని వెంట పెట్టుకొని వచ్చి చెప్పారట వీరికి, రామాయణ పారాయణ చేయవయ్యా, ఆ పారాయణ చేసినట్లయితే నీకు 32 సార్లు పారాయణ చేయి, 32 రోజులు చెప్పారు అక్కడ లవకుశులు, 32 సార్లు పారాయణ చేయి, చేసినట్లయితే ఈ ఉన్నటువంటి అడ్డు ఉన్నదే ఆలయ ప్రతిష్టకి అడ్డు అది తొలగిపోతుందని చెప్పారట. చెబితే మరి ఎక్కడ చేయాలి, పారాయణ చేయాలి కదా, మరి 32 రోజులు 32 సార్లు 32 రోజులు కాదు 32 ఆవృత్తములు చేయాలి 32 రోజులు ఆ లవకుశులు చెప్పారంటారు అక్కడ. మరి అడ్డం లేకుండా ఉండాలి, ఇంటి దగ్గర అయితే విఘ్నాలు వస్తూ ఉంటాయి సాగదు, ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే ఆ క్షేత్రము ఈ క్షేత్రము ఆలోచించి అది ఇది ఎందుకు, భద్రాచలమే చేద్దామని చెప్పి ఆ భద్రాచలంలోనే చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ ఏదో జ్వరములు మన్యపు జ్వరములను ఏయో మన్యం ప్రాంతం కదా అదంతా, అక్కడ జ్వరములు ఉన్నవని తెలిసిందట. మరి ఆ పట్టుకుంటే విడిచిపెట్టవు ఆ జ్వరములు, ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, ఏం చేయాలి అని మరల బాధపడుతూ ఉంటే మరల స్వప్నములో రామలక్ష్మణులు కనిపించారు. రండి మీరు, మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాం, మేమున్నాం అక్కడ, మీకెందుకు భయము, మీకు రావు ఈ జ్వరములు, అసలు మీ దగ్గరకు మీ ఛాయలకు కూడా రావు, మేమున్నాం రండి అని చెప్పి అదృశ్యమైపోతే స్వప్నం వచ్చింది, చాలా సంతోషించారు స్వామి. అలా సంతోషించి అక్కడికి ప్రయాణం కట్టారు, నాట్లు కూడా వేసేసారట. అయిన తర్వాత ప్రయాణం కట్టారు తల్లిగారు, మరొక ఆమె చేరి ఉన్నది ఒక భాగవతురాలు, ఆమె సంభారములు మూటగట్టుకొని ఒక జీతగాడిని వెంట పెట్టుకున్నారట. ఈ మోసేటటువంటి మరి అప్పుడేమున్నాయి అన్నీ ప్రయాణ సాధనాలు ఇలా లేవు కదా, ఆ కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇప్పుడైతే ఉంది అక్కడ పుడివాడ నుంచే వారి మనవులు కార్లు వేసుకుని భద్రాచలం వెళ్ళి వస్తున్నారు. మరి అప్పుడు అలా లేదు కదా మరి కాలము, అలా ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళి ఆ భద్రాద్రి ఆ శిఖర దర్శనం చేసి గోదావరిలో స్నానం చేసి రామచంద్ర స్వామి దర్శనము చేసుకొని అక్కడ వారిని అడిగి ఒక బస చేసుకొని పారాయణ చేస్తూ ఉన్నారట. 4 రోజులకు ఒకసారి అయిపోతూ ఉండేది మూల రామాయణం మొత్తము కూడా 4 రోజులకు ఒకసారి అవుతుంది అని అంటే అక్కడ ఒక స్వామి ఉన్నారట, అమరవాది సీతారామాచారులు అనుకుంటా వారి పేరు రాసినట్టున్నారు. వారు నమ్మలేకపోయారట, ఏంటి 4 రోజులకి పూర్వ రామాయణమా, 21,000 శ్లోకాలు 18,000 శ్లోకాలు చాలా ఉన్నది, అది పూర్వ రామాయణం వరకే పారాయణ. అరే వచ్చి చూశారట, చూస్తే మహాగంగా ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంది. పైకే చదివేవారు పారాయణ అంటే, గొనుక్కోవటం కాదండి, ఇప్పటి వాళ్ళు పారాయణ పేరుతో గుయ్యి అంటుంటారు, లేదా కంటితో చూస్తూ అక్కడ లైన్ల కింద ఏళ్ళు పెట్టి ఇలా అంటుంటారు, ఇది ఈనాటి పారాయణ. వీరిని నేనేం తక్కువ చేయటం లేదండో, మహాపురుషులారా మీకు నమస్కారాలు. కానీ ఆయన ఎలా చేశారు, మహావేగంగా 4 రోజులకి వెళ్ళిపోతూ ఉంటే అబ్బో పరమానందం చెందిపోయాడట ఆయన. సరే అలా ఈయన పారాయణ లెక్క ప్రకారంగా చేయటము, ఆ తర్వాత బస్సుకు రావటము, భోజనాదులు అవి అయితే అక్కడికి మళ్ళీ చేరారట. మొదట్లో చేరారు చాలామంది, వారికి వినటానికి వస్తూ ఉంటే చెప్పండి అయ్యగారు అని అంటే రాత్రి సమయంలో వచ్చేవారు, పగలేమో ఎలాగో కుదిరేది కాదు, అయ్యో ఆ మాటలు రామాయణం సంగతులు ఈ సంగతులు చెబుతూ అలా ఇలా ఎందుకు, పురాణమే చెబుతామని చెప్పి భాస్కర రామాయణము అదేమో పురాణం చెబటం అట రాత్రులు, పగలేమో పారాయణ. చూడండి ఏమిటిది ఈ దేహం ఏమిటి అన్నారు, వజ్రదేహం కాకపోతే ఆయన తపస్సు చేశారు, మహాతపస్వి.
దాన్ని ఏమంటాం, రామ తారక మంత్రం రోజుకి 24,000 సార్లు జపం చేసేవారట ఆయన. పొలంలో పనిచేసుకుంటూ ఒకసారి వారి గురువుగారు వచ్చారు, వేదాల సీతారామాచార్యులు గారు. వస్తే ఎక్కడున్నారు అంటే, స్వామి అలా పొలంకి వెళ్ళారన్నారట. వేసవికాలం, మండు వేసవికాలము, ఎండ మండిపోతూ ఉంటే ఈ సమయంలో పొలం ఏంటని ఆయన గొడుగేసుకుని వచ్చాడు. తాటాకులు గొడుగు ఏడకి వచ్చి అలా చూశాడట. ఒక గుడిసె ఉన్నది, దానికి మూసేసి ఉంది మొత్తము. అలా కొంచెం కంత చేసి చూశాడు. ఆయన చూస్తే మొత్తం వస్త్రములన్నీ కూడా తీసేసి ఘోష పెట్టుకుని ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. స్వామి మంత్ర అనుసంధానం చేస్తూ ఉన్నారట. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఆనందము. ఇంతటి వాడు, ఆ మహాపురుషుడు నాకు శిష్యుడయ్యాడా, నేను తరించిపోతాను కదా అని ఆనందపడిపోయి, అసలు ఏమిటి మహాత్ముడు అని చెప్పి మెల్లగా అయ్యా అని పిలిచాడట ఆయన. మరి ఆ గొంతు గుర్తుపట్టారు గామలు. మరి గురువు గారిది కదా ఆచార్యుల యొక్క స్వరం అది. గబగబగబా ఆ పంచలవి కట్టుకుని వస్త్రధారణ చేసి బయటకు వచ్చారు. ఆనందంగా కౌగిలించుకున్నారు. వీరు పాదాల మీద పడితే లేపి కౌగిలించుకున్నారట. నీ అంటే మహాపురుషుడు నాకు శిష్యుడైనందుకు అబ్బో ఎంత ఆనందమో చెప్పలేను అన్నారట ఆయన. అది అటువంటి మహాపురుషులు అలా తపస్సు చేశారు. ఆయన జీవిత కాలమంతా అదే. మొత్తం అసలు లౌకికమైనటువంటి విషయాలు ఎప్పుడు చూశారో తెలియదు, కానీ ఇలా రచనలు చేశారు. మరి పురాణములు చెప్పేవారు అప్పుడు, తర్వాత 2 నెలలు మంత్రార్థములు చెబుతూ ఉండేవారు. భాగవతులను కట్టడి చేశారు. ప్రతి భాగవతునికి కూడా దేవతార్చన ఉండి తీరవలసిందే. అందుకు ఒక పెట్టె ఉండాలి. ఆ రోజుల్లో పటాలే ఉండేవి. ఆ పెట్టుకోవటం లోపల ఆ పటాలు ఒక పెట్టెలో పెట్టుకోవటం, తాను ఒక పెట్టి మరల తన వస్తువులతోకి బట్టలకి వాటికి ఎక్కడ ఆ స్వామివారు పురాణం చెప్పినా లేక ఏది చెప్పినా వెళ్ళిపోవాలి. అందరూ పనుల ఖాళీ సమయంలోనూ చెబుతూ ఉండేవారు. మా ఇంట్లో కూడా ఉండేదని చెప్పానుగా. తెలిసినా మంత్రాలు తెలియకపోయినా వండిన పదార్థాలు అక్కడ పెట్టి ఉద్ధరణ నీళ్లు చల్లి రామార్పణం, కృష్ణార్పణం, భగవతార్పణం అనుకోమనేవారు. అదే నా చిన్నప్పుడు మా అమ్మ చెబితే నేను అనేవాడిని. జపం చేయాలి, రామమంత్రం రాయాలి, లెక్కలు అప్పచెప్పాలి. ఇంతటి స్థితిలో ఆ మహాత్ములది ఉండేది. మరి అలాంటి స్వామి, అలాగే ఆ రామాయణం యొక్క రహస్యార్థములను అలా విన్నారు. ఆ తరువాత శ్రీరంగానికి వెళ్ళిపోతూ, నీకు గురుదక్షిణ ఏమీ స్వామికి ఇవ్వలేదనంటే నీవిచ్చేదే ఉంటాయా, నువ్వు సన్యాస ఉత్తమాశ్రమ స్వీకారం చేశావు, నీకే ఇస్తానేమైనా కోరుకో అన్నారట. అయితే ఇదిగో ఈ గోవింద భట్టర్ నియమని అడిగారు, అలాగే తీసుకుపో అంటే ఆయన వెంట పెట్టుకున్నారు. కిందకి వచ్చారు. వస్తే ఇక్కడ మరి ఇంకా ఎవరికైనా మనం ఏమైనా ఇవ్వవలసినవి ఉన్నాయా అంటే, స్వామి అందరికీ ఇచ్చాము, ఏవో కొన్ని వస్తువులు మరి అక్కడ భోజనాలు అవి శిష్యులతో కొద్ది మందితో ఉన్నారు కదా, పాలు పెరిగి ఇచ్చింది ఒక ఆమె, ఆమె మాత్రం డబ్బులు తీసుకొని ఉంటుంది, తమ దర్శనం కావాలంటూ ఉంది, ఎలాగా అయితే రమ్మనంటే, అమ్మా ఎందుకని తల్లి తీసుకొని అన్నావు అంటే, అయ్యా నాకు డబ్బులొద్దు, నాకు చాలా సంపద ఉంది, గో సంపద చాలా ఉన్నది, మరి ఏం కావాలమ్మా, మోక్షం ఇప్పించండి. మోక్షమా, అదేమిటమ్మా మోక్షము, వెంకటేశ్వర స్వామి ఇస్తాడు, నేను కాదు కదా. కాదయ్య గారు, తమరు చెబితే వింటారట, ఆ వెంకటేశ్వర స్వామి తమరు చెబితే వింటారు అని తెలుసుకున్నా నేను. ఇప్పుడు 3 రోజులు అక్కడ ఉండొచ్చారు మీరు కొండ మీద, కనుక దయచేసి నాకు మోక్షం ఇప్పించండి అంటే, ఆమె నమ్మకానికి సంతోషించి ఆయన ఒక పత్రము రాసిచ్చాడు. వెంకటేశ్వర స్వామి సంబోధన చేస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని దివ్య సన్నిధికి యతిరాజు సాష్టాంగ దండవత్ ప్రణామములు ఆచరించి వ్రాయులేఖ అని చెప్పి రాసిచ్చారు. పలానా రోజున ఈమెకి మోక్షం ఇవ్వవలసింది స్వామి అని చెప్పి చేవురాలు చేశారట ఆయన. ఆయన సంతకం చేశారు. ఈ మధ్య వీటిలో వచ్చింది, అది ఆయన సంతకము వాట్సాప్ల్లో కూడా వచ్చింది. అలాగే వారి సంతకాన్ని టీవీల్లో కూడా చూపించారు. వారి చేవురాలు అంటారు రామానుజులు, వారి చేవురాలు సంతకం, చేతి రాతది. అది తీసుకున్నది పాప మా తల్లి. తీసుకుని ఈ స్వామి వచ్చేశారు శ్రీరంగానికి. వీరిక్కడ ఉన్నారు, ఆమె మాత్రము
ఆ పైకి కొండ పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదముల చెంత ఉంచమని చెప్పింది. అర్చక స్వాములకు ఇచ్చి ఆ లోపల ఉంచారు. ఆ స్వామికి నమస్కరించింది. అంటే నమస్కరిస్తే ఆ స్వామి చెప్పారు అర్చక ముఖంగా, నేటికి మూడవ నాడు నువ్వు వెళ్ళిపోతావు, నీకు మోక్షం ఇస్తూ ఉన్నాను అని చెప్పాడట. ఆయన వచ్చేసింది అమ్మ, ఆయన రాసిచ్చిన దాని ప్రకారంగా సంపదంతా పంచిపెడుతూ ఉన్నదట అందరికీ. అందరూ కూడా ఆనందంగా పుచ్చుకుంటూ అనుకుంటున్నారు, ఏంటి పిచ్చిముండ ఎక్కడికి పోతుంది ఇది, దీనికి మోక్షం ఏమిటి అనుకుంటూ ఉన్నారు. ఏదో ఒకటిలే మనకి ఇచ్చింది ఆ గోవులు, ఆ ఉన్నాయన్నీ పనిచేసింది. అనుకున్న ప్రకారంగా అదే రోజుకి ఆ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది పరమపదానికి అక్షరాది మార్గం ద్వారా వెళ్ళిపోయింది. అంతటి భాగ్యవంతురాలు ఆ తల్లి. ఆ నమ్మకం అటువంటిది, విశ్వాసం అటువంటిది, భగవంతుని ఎందున్నటువంటి విశ్వాసము. ఆ స్వామివారు కూడా భద్రాచలములో ఇంకా ఎన్నో విచిత్రాలు ఉన్నాయి, తర్వాత ఇంకెన్నో ఉన్నాయి, సమయానికి సందర్భానికి చెప్పుకుందాం. సరే, ఆ తర్వాత వచ్చారు వారు. ఆ తర్వాత ప్రతిష్ట చేశారు. మొత్తం 108 సార్లు పారాయణ, 120 సార్లు పారాయణ చేశారు అని అంటారు రామాయణ పారాయణ. అలాగే ఆ తర్వాత ఇప్పుడు మా గురుదేవులు మంత్రోపదేశం చేసినటువంటి ఉత్తారకాచార్యులు, శ్రీమాన్ వెంకటాచలపతి గురుదేవులు, వారు 300కు పైగా పర్యాయములు పారాయణ చేశారు. శతావృత్త పారాయణ మహోత్సవం కూడా ఒకటి చేసుకున్నాము. ఒకప్పుడు అప్పుడు కూడా నేను ఈ ప్రతి సర్గకు ఉన్నటువంటి ఈయన గోవిందరాజయంలో రాసినటువంటివి, ఒక్కొక్క సర్గకి ఒక రామాయణ నామమును ఒక సర్గకి సర్గసారముగా నామాన్ని తయారు చేసి సర్గసార రామాయణమును ఏదో పేరు పెట్ట మర్చిపోయాను నేను. దాన్ని పూజలు చేసుకోవటము చాలామంది చేశారు వాటితో. అప్పుడు పట్టాభిషేకము అభిషేకము చేశారు. ఆ తర్వాత అప్పుడు సమర్పించాము అక్కడ. అనేకమైనటువంటి ఘట్టములు అవన్నీ కూడా అయ్యో గుర్తు చేసుకుంటూ ఉన్నాను. సమయం ఎంతైందో మరి, ఎంతైనా కూడా వినండి, వీలైనప్పుడు వినండి. అందరూ కూడా నన్ను సమయం కానీ ఎక్కువైతే క్షమించండి. జై శ్రీరామ్.